ఓకే హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది సెషన్ ఇవాళ మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇవాళ ఫస్ట్ డెమో మనకి ఇవాళ రేపు కూడా అందరికి ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి ఇవాళ రేపు కూడా సేమ్ మీటింగ్ లింక్ అందరూ కూడా అదే మీటింగ్ లింక్ తోటి జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను చూసారా నా వాట్సాప్ కమ్యూనిటీ ఆర్ మీరు కాల్ కూడా చేయొచ్చు నైన్ త్రీ ఎయిట్ డబుల్ వన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో కాల్ చేస్తే మీకు కమ్యూనిటీ లింక్ వస్తుంది వా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కమ్యూనిటీ లింక్ వస్తుంది అలాగే కాల్ చేసి కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు అందరికీ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను కోర్స్ కంటెంట్ లింక్ మన వెబ్సైట్లో చూసారా ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి కోర్సెస్లోకి వెళ్తే మీకు

మొత్తం కంటెంట్ రిలేటెడ్ మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి రైట్ మీరు ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ చాట్ బాక్స్లో మీ అందరికీ కూడా నేను మన వెబ్సైట్ లింక్ షేర్ చేస్తున్నాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి చూడొచ్చు ఓకే విల్ స్టార్ట్ నా ద సెషన్ సో ఇవాళ మీకు కోర్స్ గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది టుడే ఎజెండా ఈజ్ వెరీ సింపుల్ కోర్స్ ఇంట్రడక్షన్ అండ్ క్లౌడ్ అంటే ఏంటి దాని జాబ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు నేర్చుకోవడానికి ఉండే ప్రీ రిక్విసైడ్స్ ఏంటి అన్నది చూసిన తర్వాత మన కోర్స్ కంటెంట్ మెటీరియల్ అనేది మీకు ఎలా ఇస్తాము కోర్స్కి డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ అండ్ ఎఫెక్ట్స్ మీద ఇవాళ కోర్స్ మొత్తం ఉంటుంది ఓకేనా ఇవాళ క్లాస్ మొత్తం ఇందు దీని మీదనే నడుస్తుంది సో ఫస్ట్ కోర్స్ ఇంట్రడక్షన్ దిస్ ఇస్ ద ఏడబుల్ సొల్యూషన్స్ ఆర్కిటెక్స్ సిసాప్స్ ఇంజనీర్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ అండి ఇది మీకు మొత్తం ఈక్వలెంట్ టు మేము ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు అంటే టూ పాయింట్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ అయితే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మంత్స్ ఉంటుంది డెవాప్స్ ఇంజనీర్ అయితే త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు మేము ఈక్వలెంట్ త్రీ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఎంత నాలెడ్జ్ బిల్డ్ అవుతుందో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి మేము ట్రై చేస్తాం మీ వైపు నుంచి కూడా కొంత మాకు సపోర్ట్ ఉండాలి డైలీ క్లాసులకు రావడం ప్రాక్టీస్ చేయడం ఇట్లాంటి వాటి రిలేటెడ్గా ఏడబ్ల్యూఎస్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అలాగే రియల్ టైం ప్రాజెక్ట్స్ మన వెబ్సైట్లో చూడండి ప్రతి టాపిక్ రిలేటెడ్గా ఏమేమి చెప్తాము అన్నది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు ఇక్కడ ఇప్పుడు మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్కి డెవాప్స్ ఇంజనీర్ కోర్స్కి వెళ్ళారనుకోండి డెవాప్స్లో ఉండే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అందులో యూజ్ చేసే టూల్స్ దాని గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అలాగే సొల్యూషన్ ఆర్కిటెక్ట్లో కూడా కోర్సులో మొత్తం ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టాము చూడండి ఓకేనా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్లో కొన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఉండే సర్వీసెస్ ఉంటాయన్నమాట అవి మాత్రమే నేను ఇక్కడ వీడియోస్లో పెట్టాను మిగిలినవన్నీ కూడా క్లాస్లో ఉంటాయి అంటే ఇవి ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అంతే మిగిలిన థర్టీ ఫైవ్ కంప్లీట్గా క్లాస్లోనే చెబుతాం ఓకేనండి దిస్ ఇస్ వాట్ అబౌట్ ద కోర్స్ కంటెంట్ సిలబస్ మొత్తం చూసుకోండి ఇక్కడ మీరు చూసుకున్న తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకోండి ఓకేనా తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు కొంచెం అది తెలుసుకోండి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అర్థం ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు అండ్ ఆఫ్టర్ దాట్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి చాలా మందికి వచ్చే బేసిక్ డౌట్ ఏంటి ప్రీ రిక్విసైడ్స్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ప్రీ రిక్విసైడ్స్ అయితే ఎప్పుడు సింపుల్ అండి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది బేసిక్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే అది వాల్యూ ఎడిషన్ అవుతుంది ఎందుకంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ టాపిక్స్ అయినా ఆపరేటింగ్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ టాపిక్స్ అయినా మేము కంప్లీట్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సో మీరు మీకు లేకపోయినా మీకు బిల్డ్ మీరు బిల్డప్ చేసుకోవచ్చు ఈ కోర్స్ అయ్యే టైంలో బట్ అట్ ద సేమ్ టైం ఉంటే ఖచ్చితంగా అది వాల్యూఅడిషన్ అవుతుంది తర్వాత క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మీకు మినిమం డిగ్రీ అయితే ఉండాలండి ఐటీలోకి రావాలంటే అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్కి మాత్రమే కాదు నేను చెప్పేది ఎందుకంటే కొంతమంది పాపం అడుగుతుంటారు సార్ నేను డిప్లొమా చేశానండి ఇట్లా అన్ సంథింగ్ అంటూ ఉంటారు నేను తీసుకోవచ్చా ఈ కోర్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఐటీ కంపెనీస్ ఖచ్చితంగా మినిమం డిగ్రీ అయితే ప్రిఫర్ చేస్తాయండి ఎక్కడైనా ఎక్సెప్షనల్గా ఒకటి రెండు ఉండొచ్చేమో అది మనం కన్సిడర్ చేయలేము సో అందుకని చెప్పి ఏంటంటే మీకు మినిమం డిగ్రీ ఉండాలి అన్న విషయంలో అయితే మీరు క్లారిటీ తెచ్చుకోండి ఓకేనా అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటేనండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ నీ డే టూ టు త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండేలాగా మీ స్కెడ్యూల్ పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ అయినా ప్రాక్టీస్ చేశారు అంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి లేకపోతే రావు దట్స్ వై చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా ఒక టూ టు త్రీ అవర్స్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు మీకు చాలా బాగుంటుంది ఓకేనా అండి క్లియరా తర్వాత తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ చివరిలో ఉంటాయి నేను చెప్తాను ఇప్పుడు అడగద్దు ఓకే తర్వాత వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అంటే సింపుల్ అండి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనము డైలీ రొటీన్లో నాన్ క్లౌడ్ ఎన్వర్న్మెంట్లో వచ్చి వర్క్ చేసేటప్పుడు మనం ఏమైతే వర్క్స్ చేస్తామో అవన్నీ కూడా ఆన్లైన్లో వయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డేటా సెంటర్ నుంచి అదే సర్వీసెస్ మనం కన్జ్యూమ్ చేసుకోగలిగితే దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు సింపుల్ ఓకేనా వయా ఇంటర్నెట్ ఇక్కడ యాక్సెసింగ్ ఉంటుందన్నమాట ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ సర్వర్ స్టోరేజ్ డేటాబేస్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎనలైటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇక్కడ ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ద క్లౌడ్ ఈ ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవడమే మనకు కావాల్సిన సర్వర్స్ అయినా స్టోరేజ్ అయినా నెట్వర్కింగ్ అయినా డేటాబేస్ ఎనలైటిక్స్ రిలేటెడ్ ఈ సర్వీసెస్ అన్నిటివి రిలేటెడ్ టూల్స్ అన్ని వయా ఇంటర్నెట్ మనం తెచ్చుకునేదే కంప్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడో ఉంటాడు ఆ ప్రొవైడర్ ఏం చేస్తూ ఉంటాడు మనకి వాళ్ళ డేటా సెంటర్ నుంచి మనకు కావాల్సిన సర్వర్స్ కానీ డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఇంకా ఏమైనా నెట్వర్కింగ్ రిలేటెడ్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ అన్నింటినీ మనకి వయా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు అదే క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ అది క్లౌడ్ అంటే రకరకాల సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారండి మనకి ఈ రోజున లైక్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు ఎజూర్ వాళ్ళు ఉన్నారు జీసీపీ వాళ్ళు ఉన్నారు సేల్స్ ఫోర్ సోరాకిల్ క్లౌడ్ ఐబిఎం క్లౌడ్ ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి వాటితో పాటుగా చిన్న చింతగా కంపెనీస్ చాలానే ఉన్నాయి మనకు అనమాట సో ఇక్కడ ఏ క్లౌడ్ అనే మాటకు అర్థం ఏడబ్ల్యూఎస్ నేనేదో ఏడబ్ల్యూఎస్ చెప్తున్నాను కదా అని చెప్పి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మాత్రమే కాదు అది ఏ క్లౌడ్ అయినా కానివ్వండి అనమాట ఓకేనా ఇలాగే ఉంటుంది దీని దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను కొన్ని ఇంప్లిమెంటేషన్ విషయంలో తేడాలు ఉంటాయి నేను కాదను కానీ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఇదే అనమాట ఎక్కడో డేటా సెంటర్లో వాళ్ళ సర్వీసెస్ రిలేటెడ్ డేటా సర్వర్స్ అన్నీ ఉంటాయి అక్కడి నుంచి మనము వాళ్ళ వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆ డేటా సెంటర్ని మనం కనెక్ట్ అయ్యి అందులో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని మనం యూస్ చేసుకుంటూ ఉంటాం యూస్ చేసుకున్న దానికి బిల్ పే చేస్తుంటాం గంటకి ఎంత అన్నట్లుగా ఏదో రూమ్స్ తీసుకున్నట్లుగా హోటల్లో కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని గ్యారంటీలు ఉంటాయి వాళ్ళ వైపు నుంచి ఖచ్చితంగా మనకి అగ్రిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళు మన సర్వీసెస్ వాడుకుంటే మీకు ఇంతవరకు ఖచ్చితమైన సర్వీసెస్ ఇస్తామని గ్యారెంటీ ఇస్తారు మనకు వాళ్ళు ఆ విషయంలో ఏమీ ప్రాబ్లం ఉండదు ఓకే తర్వాత మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయడం ఎలాగా అని చెప్పి మీలో ఎవరికైనా డౌట్ ఉండొచ్చు తప్పలేదు ఈ ప్రాక్టీస్ చేసే విధానానికి మనకు మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సరే వాళ్ళ సర్వీసెస్ అనేవి ఒక లిమిట్ వరకు మనకి ఫ్రీగా ఇస్తారండి అంటే మనం దాన్ని వాళ్ళ ప్రోడక్ట్ అర్థం చేసుకుంటేనే కదా దాన్ని ఇంకా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలం అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిమిట్ వరకు వాళ్ళ సర్వీసెస్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఆ విత్ ఇన్ దట్ ఫ్రీ లిమిటే మనం నేర్చేసుకోవచ్చు ఏదైనా కూడా మనం ప్రతి సర్వీస్ని ఒక సాఫ్ట్ లిమిట్ ఉంటుంది అనమాట వాళ్ళు ఏమంటారంటే మా సర్వీసెస్లో ఈ సర్వీస్ ఈ లిమిట్ వరకు మీరు ఫ్రీ స్టోరేజ్ ఉందనుకోండి ఏదో ఒక ఫైవ్ జీబీ డేటా స్టోరేజ్ చేసుకునే వరకు మీకు ఫ్రీ ఇస్తాము అలాగే రీడ్ రైట్కి కూడా కొంతవరకు మేము కొన్ని కొంతవరకు మేము ఫ్రీ ఇస్తాము అని చెప్పి మనకు వాళ్ళ డాక్యుమెంటేషన్లో క్లియర్గా చెప్తారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సో ఆ లిమిటేషన్స్లోనే మనం వర్క్ చేసుకుంటాం కనుక ఏంటంటే మనం నేర్చుకోవడానికి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మన దగ్గర నుంచి ఏమి ఛార్జెస్ మనకు అవ్వవు ఓన్లీ మనకి ఛార్జెస్ అయ్యేవి దేనికంటే గా అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక టూ రూపీస్ మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది అకౌంట్లో మనము సప్లై చేస్తాం మీకు క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డు ఉండాలండి ఓకే అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్డ్గా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ సప్లై చేయాల్సి ఉంటుంది ఆ సప్లై చేస్తున్నప్పుడు మనం పంపి సప్లై చేసిన కార్డ్ ఇన్ఫర్మేషన్ వ్యాలీడా కాదా అనేది చూడడానికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు రూపాయలు కట్ చేస్తారు మన అకౌంట్లోంచి దట్స్ సో ఏంటంటే ఒక టూ రూపీస్ అయితే మనము కట్ అవుతుంది కనుక వ్యాలిడిటీ కరెక్ట్గా ఉన్న క్రెడి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలన్నమాట ఓకే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు కానీ విజా కార్డ్ కానీ మాస్టర్ కార్డ్ కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి ఉంటే అది యూస్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ కో ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఎలాంటి జాబ్స్కి వెళ్ళొచ్చు అంటే క్లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ డెవలపర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ సిస్ఆప్స్ ఇంజనీర్ క్లౌడ్ డేవాప్స్ ఇంజనీర్ ఇలాంటి జాబ్ రూల్స్కి మీరు ట్రై చేయొచ్చు మనకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయని చాలామంది బేసిక్గా నన్ను అడిగే క్వశ్చన్ అండి నేను ఇప్పుడు అందరికీ ఒకటే సమాధానం చెప్తాను ఆయన కూడా మళ్ళీ చెప్తా అదేంటంటే ఇప్పుడు కూడా ప్యాకేజెస్ అనేది మనం ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నంత మాత్రాన మరో ఇతర ఫ్యాక్టర్ మీద కాదు మెయిన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూకి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది అందులో ఏ విధమైన డౌట్ లేదు ఓకే అంటే వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ని తీసుకుంటే మనకి మంచి నాకు ఒక బ్యా బ్యాక్ బోన్ లాగా ఉంటాడు ఖచ్చితంగా నాకు వాల్యుడేషన్ అవుతాడు అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మంచి ప్యాకేజెస్ మనకు వస్తాయి కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక యావరేజ్ అండ్ అబో యావరేజ్ క్యాండిడేట్కి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అని చూస్తే ఈ విధంగా ఉంటాయండి ప్రయాణం ఒక ఫ్రెషర్గా స్టార్ట్ అయితే ఒక చిన్న కంపెనీలు అయితే టూ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు పెద్ద కంపెనీస్కి వెళ్తే ఒక త్రీ టూ ఫోర్ మధ్య నడుస్తూ ఉంటుంది ఫోర్ వరకు కూడా ఉంటుంది ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది త్రీ ఇయర్స్ వాళ్ళకి యావరేజ్ వాళ్ళకి ఒక సెవెన్ టు ఫిఫ్టీ సెవెన్ టు టెన్ అలా ఉంటే త్రీ ప్లస్ వాళ్ళకి ఫిఫ్టీన్ వరకు కూడా ఉంటుంది ఇది యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను చూసిన వాళ్ళలో పది మందిలో ఒక కనీసం ఒక ముగ్గురు వరకు అయినా సరే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్యాకేజెస్ త్రీ ల్యాక్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకైతే ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే అది వందలో ఒక ముప్పై మంది నలభై మంది వరకు అట్లా ఉంటారు మిగిలిన అరవై మంది ఎలా ఉంటారంటే ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఒక పది పన్నెండు పదిహేను మధ్యలో ఉంటూ ఉంటారనమాట సాధారణంగా ఓకేనా కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇది సాధించాలంటే దానికి తగిన నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ డే టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలండి మీరు డే స్కెడ్యూల్ చేసుకుని తీరాలి మీరు ఓకే వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ విన్నాం కదా అయిపోయింది అనుకోకూడదు క్లాస్లో చెప్తున్నప్పుడు సార్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా కనుక ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు వింటుంటే మీకు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది ఓ సింతే కదా అని చెప్పి కానీ ప్రాబ్లం ఏంటంటే అయిపోయిన తర్వాత మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అసలు ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి అన్నమాట కనుక ఏంటంటే మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా వన్ సెకండ్ గాయస్ తర్వాత కోర్స్ ఫీజ్ అండ్ డ్యూరేషన్ పద్ధతికి వస్తే ఇక్కడ మనకి కోర్స్ ఫీజు వచ్చి టెన్ వన్ వన్ టైంలో పే చేస్తే టెన్ థౌజండ్ టూ ఇన్స్టాల్మెంట్స్లో అయితే లెవెన్ థౌజండ్ పే చేయాలండి సిక్స్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ పే చేయాలి టూ ఇన్స్టాల్మెంట్స్లో అయితే వన్ మంత్ గ్యాప్లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇది డెవాప్స్కి మీరు ఇక్కడ మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసిన కోర్సెస్ రిలేటెడ్ మీకు ఫీజు రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి ఓకేనా నైన్ థౌజండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది టెన్ థౌజండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట ఓకే వన్ పేమెంట్ అయితే టూ ఇన్స్టాల్మెంట్స్ అయితే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు టెన్ థౌజండ్ పే చేయాలి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ అదే డెవాబ్స్ వాళ్ళైతే లెవెన్ థౌసండ్ పే చేయాలి సిక్స్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఓకేనా తర్వాత కోర్స్ కంటెంట్ అనేది మీకు కంప్లీట్గా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ మీకు అవైలబుల్ ఉంటుంది మన వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ చూసుకోండి వి ప్రొవైడ్ బోత్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఓకేనండి దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఇప్పుడు ముస్తఫా క్లాస్ తీసుకుంటారు ఆయన మాట్లాడే ముందర ఒక చిన్న ఒక ఫ్యూ మినిట్స్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి తర్వాత ముస్తఫా తీసుకుంటారు హ్యాండ్ రేస్ చేయండి ఎవరు మాట్లాడతారు లేకపోతే వైల్డ్ కార్డ్ ఇచ్చేస్తా చూడండి ఎవరైనా మాట్లాడతారా లేకపోతే నేను ముస్తఫాకి ఇచ్చేస్తా ఆయన అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా ఎఫెక్టివ్స్ ఉంటాయి రామకృష్ణ చెప్పండి హాయ్ హాయ్ సో ఇస్ ఇది కంప్లీట్స్ బోత్ ఫ్రెషెర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి మేము అదే చెప్తున్నా మీకు కంప్లీట్ గా వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కిక్వల్ అండ్ నాలెడ్జ్ షేర్ చేస్తామని చెప్పానండి ఓకే సో ఆల్రెడీ ఒక నిమిషం అండి వన్ ప్లస్ మెసేజ్ పెట్టి ఇది బోత్ నైన్టీన్ కే కాదండి మీరు రెండు కోర్సులు ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఒక కోర్సు డెవలప్స్ ఇంజనీర్ ఒక కోర్సు సొల్యూషన్ ఆర్కిటెక్ తీసుకుంటే నైన్ థౌజండ్ డెవాప్సనీ తీసుకుంటే టెన్ థౌజండ్ ఓకే అది ఏ కోర్స్కి ఆ కోర్సు ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు ఒక పని చేయండి నేను ఒకసారి ఎఫ్ఏక్యూస్ కూడా ఫినిష్ చేసేస్తాను తర్వాత మాట్లాడదాం ఎందుకంటే కొంతమందికి డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి మెసేజెస్ పెడుతున్నారు సో ఒకసారి నేను ఎఫ్ఏక్యూస్ ఫినిష్ చేస్తానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మనం మాట్లాడదాం ఓకేనా సో ఇది ఎఫెక్వ్స్ అన్నీ కూడా అండి నేను నా స్టూడెంట్స్ నుంచి నేను వాళ్ళు వాళ్ళు అడుగుతున్న డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఈ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా నాకు స్టూడెంట్స్ సాధారణంగా అడిగే క్వశ్చన్స్ అనమాట ఓకేనా ఇది నేను ప్రతి బ్యాచ్లోనే చెబుతూ ఉంటాను ఆయన కూడా మీకు కూడా చెప్తాను నాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు యామ్ ఎలిజిబుల్ టు లెర్న్ ఎడబ్ల్యూఎస్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు సో ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదు ఓకేనా ఇది ఓన్లీ మీరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు క్లౌడ్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ డెవలపర్ ఇలాంటి డిఫరెంట్ రోల్స్కి వెళ్ళొచ్చు అందులో క్లౌడ్ డెవలపర్ రోల్కి వెళ్ళాలంటే మాత్రమే మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా మిగిలిన ఏ జాబ్ రోల్కి కూడా మీకు కోడ్ రిలేటెడ్ అంటే మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ లైక్ పైథాన్ జావా డాట్ నెట్ ఇలాంటి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎక్సెప్ట్ క్లౌడ్ డెవలపర్ అనమాట క్లౌడ్ డెవలపర్ రోల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ ఒక డేటాబేస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకేనండి సో వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైడ్స్ టు లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే మీకు సింపుల్ మీ ఇందాక చెప్పినట్లుగా మినిమం డిగ్రీ ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అలాగే డజ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్ అంటే ఉంటే అడిషన్ అండి మనకి విండోస్లోనే నడుస్తుంది ఇక్కడ చెప్పేటప్పుడు ఎలాగో ఆ తర్వాత మీకు కావాల్సిన లైన్ఎక్స్ నాలెడ్జ్ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత లైన్ఎక్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుందో అదంతా కూడా మీకు మేము షేర్ చేస్తాం సో ఈ డోంట్ నీట్ టు వరీ తర్వాత ఐఎమ్ డెవలపర్ లైక్ జావా డాట్ నెట్ పైథాన్ హౌ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ యూస్ఫుల్ టు మీ అంటారు సింపుల్ అండి మీరు మీ కెరియర్లో మీ జాబ్ రోల్ స్విచ్ అవ్వాలనుకుంటే అంటే మీరు అప్పటి వరకు ఆన్ పేమెంట్స్ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నప్పుడు క్లౌడ్ డెవలపర్గా మారాలనుకుంటే పనిచేస్తుంది లేకపోతే కొంతమందికి ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అంత ఇంట్రెస్ట్ అనిపించదు అలాంటప్పుడు మీరు జాబ్ రోల్ స్విచ్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే లైక్ యూనో ఒక త్రీ ఇయర్స్ తర్వాత కొంతమంది ఏంటంటే డెవలపర్ నుంచి వేరే రూల్స్కి వెళ్దాం ఏది బెస్ట్ అని చూస్తూ ఉంటారు సో అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కానీ ఎక్సిస్ఆప్స్ ఇంజనీర్ కానీ సొల్యూషన్స్ ఆర్కిట్ క్లౌడ్ డెవలప్ క్లౌడ్ ఇంజనీర్ ఇలాంటి రోల్స్కి మీరు వెళ్ళారు అంటే మీకు మళ్ళీ మీ ప్యాకేజెస్ పరంగా కూడా బాగానే ఉంటాయి ఓకేనా తర్వాత వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ తీసుకోవచ్చు అంటే ఇందాక చెప్పినట్లుగా క్లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ డెవలపర్ క్లౌడ్ అడ్మిన్ సొల్యూషన్స్ ఆర్కిట్ ఎక్సిస్ ఆప్స్ ఇంజనీర్ డెవాప్స్ ఇంజనీర్ ఈ రోల్స్ అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ కెన్ ఐ కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తామండి మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి ఈక్వల్ అండ్ నాలెడ్జ్ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తాం ఓన్లీ ద కండిషన్ ఇస్ మీరు మీ వైపు నుంచి చేయాల్సిన ప్రాక్టీస్లో ఎక్కడ ఏ లోప కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎలాగో వీడియో మెటీరియల్ ఉంది కదా ఏం పర్లేదు అనుకుంటూ ఉంటారు అక్కడ వస్తుంది అనమాట ప్రాబ్లం అనేది వన్ సెకండ్ గైస్ అందరికి అలాగే ఉందా రంజిత్కి ఏం వినపడట్లేదు అంటున్నారు రంజిత్ నా మాట వినపడుతుందా అందరు మా అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి హలో హలో నా పేరు రవి గారు అడుగుదాం అండి ఒకసారి ఆగండి ఓకే నేను ఎఫ్ఏక ఫినిష్ చేసే ఒకసారి నేను ఎవరో ఒక మెసేజ్ పెట్టారు నాకు వినపడట్లేదు అని చెప్పి అందరికి ఎలా ఉంది అన్నది కన్ఫర్మ్ చేసుకుందాం అని అన్మిట్ ఇచ్చాను అంతే ఓకే ఒకసారి మనది ఇది అయిపోతే మాట్లాడదాం సో టెక్నికల్ నాలెడ్జ్ లేదు నేను ఈ జాబ్ ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఖచ్చితంగా చేయొచ్చండి ఓన్లీ ద థింగ్ ఇస్ మీ వైపు నుంచి ఉండవలసింది ఉండేలా చూసుకోండి ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం వీడియో మెటీరియల్ అనేది మీకు మేము ఎలాగో ఇస్తాము కానీ దాని మీదే డిపెండ్ అవకండి అది ఎప్పుడు మీకు ఎలా ఉండాలి అంటే సపోర్టింగ్ టూల్ లాగా అనమాట అంటే మీరు వీడియో క్లాస్లో విన్నది పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడైనా ఏమైనా డౌట్ వచ్చి ఎక్కడైనా స్టక్ అయిన పరిస్థితుల్లో రిఫరెన్స్ కోసం మాత్రమే దాన్ని పక్కన పెట్టుకోండి అదే హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ లాగా మాత్రం చేసుకోకండి ఎందుకంటే అది మీకు ఓన్లీ ఫర్ రిఫరెన్స్ అంతే తప్ప అది హండ్రెడ్ పర్సెంట్ మీ సోర్స్ అయితే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది వీడియోలో ఎలా ఉంటుందంటేనండి ఏడబ్ల్యూఎస్లో అయినా డెవాప్స్లో అయినా చేంజెస్ అనేవి చాలా ర్యాపిడ్గా వస్తూ ఉంటాయి అనమాట ఇవాళ చూసిన వీడియోలాగా ఉన్నట్టు ఒక సిక్స్ మంత్స్ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చు దట్స్ వై ఏంటంటే మీరు కూడా ఖచ్చితంగా ఎప్పటిదప్పుడు ప్రాక్టీస్ చేయడం మీదనే దృష్టి పెట్టండి క్లాస్ ఉన్నాయి కదా వీడియో మెటీరియల్ చూసుకుందాం అనుకోవద్దు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పోతుంది మీకు ఇవాళ ఉన్నట్టు ఒక త్రీ మంత్స్ తర్వాత ఉండదు ఓకేనా క్లాస్లో కూడా ఒక నాలుగైదు రోజులు రెగ్యులర్గా క్లాస్ రాకపోతే ఆరో రోజు నుంచి ఇంకా అంతే అంత అడవే ఏమీ అర్థం కాదు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వీడియో మెటీరియల్ ఉందిగా చేసుకుందాంలే అనుకుంటూ ఉంటారు ఆ వీడియో మెటీరియల్ అలాగే ఉంటుంది రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ యాడ్ అయిపోతూ ఉంటుంది వన్ వీక్ తర్వాత చూస్తే మీ అకౌంట్లో టెన్ అవర్స్ కంటెంట్ ఉంటుంది మీరు ఫినిష్ చేయాల్సింది అది అంత ఈజీ అయితే కాదు దట్స్ సో చెప్తున్నా ఓకేనా తర్వాత ఐ హావ్ సమ్ గ్యాప్ లైక్ ఎక్సియస్ గ్యాప్ ఇన్ మై కెరియర్ కెన్ ఐ గెట్ ద జాబ్ యాజ్ అ ఫ్రెషర్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారు అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కి అన్ఎక్స్పెక్టెడ్గా కెరియర్లో లో గ్యాప్ అనేది ఇక్కడ ఐటీ రిలేటెడ్ గ్యాప్ అనమాట ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి డిగ్రీ ఆర్ బీటెక్ ఏదో చేసిన వెంటనే కొంతమందికి సరైన ప్లానింగ్ ఉండదు అలాగే అమ్మాయిలకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడము పిల్లలు ఇట్లా ఒక గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అబ్బాయిలు చూసుకుంటారు ఏదో ఒక జాబ్ అంతకు ముందు ఏదో ఒక జాబ్ శాలరీ రావడమే గొప్ప అన్నట్లుగా జాయిన్ అయిపోతారు అప్పటికి ఇనీషియల్గా మీ ఫ్రెండ్ ఏమో ఐటీలో జాయిన్ అయ్యి మీరు ఏ బ్యాంకింగ్లోనే ఎక్కడో జాయిన్ అయ్యారనుకోండి ఇనీషియల్ స్టేజ్లో శాలరీ రిలేటెడ్గా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదో అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ ఉంటారు బట్ ఆఫ్టర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కెరియర్ని కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళకేమో ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంటుంది మనకు అందులో సగం ఉంటూ ఉంటుంది ఏంటిది అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు పాపం సో అలాంటి వాళ్ళు అనమాట తర్వాత అమ్మాయిలు అంటే మ్యారేజ్ అయిపోవడము తర్వాత పిల్లలు అలా అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చేస్తుంది వాళ్ళ టైంలో బాగా చదువుతూ ఉంటారు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాకేజ్ దాని తర్వాత ఉంటాయి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి అట్లాగా పాస్ అవుతారు కానీ విత్ సమ్ రీజన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చేస్తుంది ఆ తర్వాత పాపం ఫీల్ అవుతూ ఉంటారు అరే నా చదువుతుందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పనమాట సో అలాంటి వాళ్ళందరూ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సార్ మీ దగ్గర ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటే నేను ఫ్రెషర్గా మళ్ళీ వెళ్ళొచ్చా అని చెప్పి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెషర్ అనే మాటకి ఎప్పుడు అర్థం ఒకటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినప్పటి నుంచి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకే మిమ్మల్ని ఫ్రెషర్గా ట్రీట్ చేస్తారండి అందులోనూ ఫస్ట్ టూ ఇయర్స్ వరకే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి తర్వాత వన్ ఇయర్ ఓన్లీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఉంటాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా ఒక ఆ తర్వాత ఫ్రెషర్గా మిమ్మల్ని ఎవ్వరూ ట్రీట్ చేయరండి మీరు ఆ తర్వాత సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్లాల్సిందే అందులో ఇంకేమీ డోకలేదు తర్వాత ఫార్మాసిటికల్ ఆమె ఆమె బీఏ ఫార్మసీ ఎంబీఏ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్కి అనే గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారు అది ప్రాబ్లం కాదండి కొంచెం లిమిటేషన్స్ అయితే ఉంటాయి కొన్ని కంపెనీస్ ఎగ్జాక్ట్గా మాకు ఇలాంటి క్వాలిఫికే క్వాలిఫికేషన్ లైక్ ఎంటెక్ ఆర్ బీటెక్ బీఎస్సి కంప్యూటర్స్ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోండి అని స్ట్రిక్ట్గా క్లియర్గా చెప్పేస్తారు సో అలాంటప్పుడు మీరు ఏం చేయలేరు కొన్ని కంపెనీస్ ఎనీ డిగ్రీ అంటూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఆ కంపెనీస్లో అప్లై చేసుకోవచ్చు ఓకేనా తర్వాత డస్ యు ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ అంటర్ హండ్రెడ్ పర్సెంట్ మేమంతా కూడా రియల్ టైమ్ నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ముస్తఫా కూడా అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే ఇలా డి మా మేమందరం కూడా రియల్ టైంలో వర్క్ చేసి మాకు ఉండే ప్యాషన్ తోటి ట్రైనింగ్ వైపు వచ్చిన వాళ్ళమే ఓకేనా సో అండ్ విచ్ కంపెనీ హీజ్ వర్కింగ్ ఫర్ అంటారండి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మనం అది ఓపెన్గా రివీల్ చేస్తే ఆయనకి ఇది రికార్డ్ అయ్యి ఆన్లైన్లో అవైలబుల్ అవుతుంది ఆయనకి ప్రాబ్లమ్ అవుతుంది కానీ కంపెనీ నేమ్ నేను చెప్పను కానీ మేమందరం కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే తర్వాత యూ గివ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అంటారండి నో అండి మేము ఇచ్చేది జాబ్ గ్యారంటీ కాదు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రమే అంటే మీకు వన్ ఇయర్ వరకు ఇండియా వైడ్లో మాకు మాకు తెలిసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాం అంతే ఓకే ఇన్ విచ్ కంపెనీ డ్యూ గివ్ మీ ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ అంటారు అది అదే ఇంతకు ముందర చెప్పినట్లే మేము ఇచ్చేది ఒక కంపెనీ తోటి మాకు ఎవరితోటి టైఅప్స్ ఉండవు ఆన్లైన్లో మేము ఐడెంటిఫై చేసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాం ఓకేనా తర్వాత నేను ఈ కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్కి వెళ్ళొచ్చా అని చెప్పడుగుతారు ఎస్ అండి మీరు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా క్లౌడ్ ఇంజనీర్ డెవలపర్ ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఫ్రెషర్స్ అయితే ఇట్లా వెళ్ళొచ్చు కాకపోతే డెవాబ్స్ ఇంజనీర్ రిలేటెడ్గా చూసుకుంటేనండి ఏడబ్ల్యూఎస్లో మనకి అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే ఉండవండి ప్రొఫెషనలే ఉంటుంది ఓకే డెవాప్స్ ఇంజనీర్ ప్రొఫెషనల్ ఉంటుంది అది ఓన్లీ బై లెర్నింగ్ అయితే ఎవరు క్రాక్ చేయలేరు రియల్ టైంలో కూడా ఖచ్చితంగా ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రొఫెషనల్కి వెళ్తూ ఉంటారు అనమాట చాలా హై లెవెల్లో ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఒక్కొక్క టూల్ రిలేటెడ్గా వెళ్ళాలి అంటే కూబర్నేటిస్ రిలేటెడ్గా సర్టిఫికేషను ఇట్లాంటివన్నమాట డాకర్ రిలేటెడ్గాను ఇట్లాంటి సర్టిఫికేషన్స్కి వెళ్ళాలి తప్ప ఓన్లీ ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్కి ప్రొఫెషనల్గా డెవాబ్స్ రిలేటెడ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్కి వెళ్ళడానికి కొంచెం కష్టమే ఓకేనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటారండి అంటే కొంతమంది ఏంటంటే ప్రాక్సీల్ రిలేటెడ్గా కానీ లేకపోతే రేపు ఇంటర్వ్యూ అంటే వాళ్ళ నైట్ వాళ్ళతో కూర్చొని వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వాలని ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నో అండి మా వైపు నుంచి అలాంటి సపోర్ట్ ఉండదు ప్రాక్సీల్ అంటూ కూడా మేము చెయ్యం మీకు ఈ కోర్స్ జరుగుతున్న త్రీ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుందండి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు ఓకే మీకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి డిస్కషన్స్ కోసం ఒకటి క్లాస్లో వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ జరుగుతుంటే అందులో వన్ అవర్ క్లాస్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ ఉంటాయి అలాగే మీకు మేము ఒక డిస్కషన్ ఫోరమ్ ఇస్తాం ఆ డిస్కషన్ ఫోరం అనేది ఎప్పుడు యాక్టివ్గా నడుస్తూ ఉంటుందండి మా స్టూ మా స్టూడెంట్స్ మన బ్యాచ్లో మీ బ్యాచ్ రిలేటెడ్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్లో ఉంటారు అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అంటే మీరు పోస్ట్ చేస్తే మిగిలిన స్టూడెంట్స్ అంతా రిప్లై ఇస్తూ ఉంటారు మా బ్యా మా ఎగ్జిస్టింగ్ డిస్కషన్ ఫోరమ్స్ అన్ని చాలా యాక్టివ్గా అలాగే నడుస్తూ ఉంటాయి అలాగే ఎక్కడైనా సొల్యూషన్ దొరకని ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉంటే అక్కడ ట్రైనర్ ఇన్వాల్వ్ అవుతారు ఓకేనా అక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ ఎక్కడ స్టక్ అయ్యారో చూసి అవన్నీ క్లారిఫై చేస్తారు ఓకేనండి అలాగే మీకు వీడియో మెటీరియల్ రిటర్న్ మెటీరియల్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డబ్స్ కూడా ఇస్తాము ఓకే దీస్ అల్ ఆర్ దేక్యూస్ ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా ముస్తఫా కాన్సెప్ట్ తీసుకుంటారు ఆయన ఫినిష్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు ముస్తఫా ఓవర్ టు యూ టేక్ ద పోస్ట్ థ్యాంక్ యూ సో గైస్ గుడ్ మార్నింగ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ అందరికి మీకు వినిపిస్తుందా కొంచెం ఒకసారి బాక్స్ బాక్స్లో కన్ఫర్మేషన్ కూడా ఆర్ ఏబుల్ టు హియర్ మీ యా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్ సో ఇప్పటి వరకు లైక్ మన కోర్స్ ఎలా ఉండబోతుంది అండ్ ఇంకా ఎఫీక్యూస్ దాని గురించి తెలుసుకున్నాం కదా సో నాకు ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ టైం ఇవ్వండి ఈ థర్టీ మినిట్స్ ఆఫ్ టైంలో మీకు డెవప్స్ అంటే ఏంటి కంపెనీస్ డెవాస్కి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుంది దీనికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీని గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవాబ్స్ గురించి తెలుసుకునే ముందు ఎస్డిఎల్సి గురించి తెలుసుకోవాలండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అని చెప్పేసి అంటాం అనమాట ఇన్ జనరల్ రియల్ టైంలో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అని అంటే ఇట్ మైట్ బి ఇదర్ స్విగ్గీ కానీ జొమాటో ఏ వాట్ ఎవర్ ఏ అప్లికేషన్ అయినా అవ్వనివ్వండి మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలి అన్నా మనకి టూ టీమ్స్ అనేవి కావాలి ఫస్ట్ టీమ్ డెవలప్మెంట్ టీమ్ సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషన్స్ టీమ్ అనమాట సో మనకి డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్లానింగ్ కోడ్ బిల్డ్ అండ్ టెస్ట్ ఈ ఫోర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు ఆపరేషన్ స్ట్రీమ్ వాళ్ళు వచ్చేసరికి డిప్లాయ్ ఆపరేట్ అండ్ మానిటర్ ఈ త్రీ యాక్టివిటీస్ ఆపరేషన్ స్ట్రీమ్ వాళ్ళు చేస్తారు సో సార్ ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి కోడ్ అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను వినండి సో ఫస్ట్ డెవలప్మెంట్ టీంలో మనకు ఉండేది ఫస్ట్ ఫేజ్ ప్లానింగ్ అండి ప్లానింగ్ ఈజ్ వెరీ సింపుల్ సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం ఒక హాస్పిటల్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్ట్ చేద్దామని అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో మనం ఏం చేస్తామంటే ఒక ఇంజనీర్ని పిలిచి మన రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తాం లైక్ నా హాస్పిటల్ ఇలా ఉండాలి దానిలో ఇన్ని రూమ్స్ ఉండాలి అని చెప్పి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు ఇంజనీర్ ఒక ప్లాన్తో వస్తాడు మన దగ్గరికి కొంత టైం తర్వాత ఇన్ ద సేమ్ వే మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి లైక్ నా అప్లికేషన్లో ఈ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉండాలి సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను నేను ఒక అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అప్లికేషన్ పేరు పేటిఎం దానిలో యూజర్స్ అనేవాళ్ళు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇలా నాకున్న రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పేస్తానన్నమాట యాస క్లయింట్గా ఇప్పుడు అవతల టీం వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే నా రిక్వైర్మెంట్స్ మొత్తం తెలుసుకొని వాళ్ళు ఒక టీమ్ని ఫామ్ చేస్తారు క్లయింట్ రిక్వైర్మెంట్స్ చెప్పారు కదా ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం కూడా తయారు చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది మనం ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ యూస్ చేయాలి ఇక్కడ లైక్ ఏడబ్ల్యూఎస్ వాడాలా ఎష్యూర్ వాడాలా ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం ఇక్కడ వాడాలి సో ఈ అప్లికేషన్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి లైక్ జావా యూస్ చేయాలా డాట్నెటా పైథోనా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇవి మొత్తం కూడా మనం ప్లానింగ్ సెక్షన్లో తీసుకుంటాం అనమాట లైక్ క్లయింట్ దగ్గర మనం రిక్వైర్మెంట్స్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది మనకు ఎంతమంది టీమ్ మెంబర్స్ కావాలి దీన్ని కంప్లీట్ చేయడానికి ఇవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటాం దిస్ విల్ కమ్స్ అండర్ ది ప్లానింగ్ సెక్షన్ సెకండ్ వన్ కోడింగ్ ఇక్కడ డెవలపర్స్ కోడ్ రాస్తారనమాట గైస్ మనకి జనరల్గా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి సి జావా పైథోన్ ఇవి మనకి తెలిసినవి ఇవి కాకుండా ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట వీటిల్లో రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ది బెస్ట్ టెక్నాలజీ ఒకటి తీసుకొని మనం అప్లికేషన్కి సోర్స్ కూడా అయితే రాస్తాం లైక్ ఫ్రంట్ ఎండ్ చూసుకున్నట్లయితే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జా జావా స్క్రిప్ట్ ఇట్లాంటిది బ్యాక్ ఎండ్కి జావా కానీ డాట్ నెట్ కానీ వాడతారు అండ్ యాజ్ యూ ఆల్రెడీను డేటా బేసెస్కి వచ్చేసి మైఎస్క్యూఎల్ మోంగో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయన్నమాట సో కంప్లీట్గా ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ వీటి మొత్తానికి కూడా కోడ్ రాసేస్తారు వన్స్ కోడ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్కి మొత్తానికి కోడ్ అనేది రాసిన తర్వాత నెక్స్ట్ మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది వీ టు బిల్డ్ అప్లికేషన్ సార్ ఇక్కడ బిల్డ్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి బిల్డ్ మీన్స్ మన సోర్స్ కోడ్ని అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేయడమే వీ హవ్ టు కన్వర్ట్ అవర్ సోర్స్ కోడ్ ఇన్ అప్లికేషన్ సో ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ని మనం బిల్డ్ చేస్తే ఒక సింగిల్ ఫైల్ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది అంటే ప్యాక్ చేస్తున్నాం అనమాట మన అప్లికేషన్ని సో అప్లికేషన్ అవి రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటినీ కలిపి ఇక్కడ మనం ప్యాక్ చేస్తాం దాన్నే బిల్డ్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకే సో ఆఫ్టర్ దట్ బిల్డ్ అయిపోయింది అంటే అప్లికేషన్ రెడీ అయిపోయింది ఇంకా దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తామా నాట్ ఎగ్జాక్ట్లీ సో బిల్డ్ తర్వాత మనకి టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది సో ఈ టెస్టింగ్ ఫేజ్లో మనం డెవలప్ చేసిన అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా దానిలో ఏమైనా బగ్స్ ఉన్నాయా సో ఇప్పుడు ఈ అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు వర్క్ అవుతుందా దీనిలో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అని చెప్పేసి మనం ఎన్ టు ఎండ్ టెస్ట్ అయితే చేస్తాం అన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఒక అప్లికేషనే కాదండి ఇవాళ మనం యూజ్ చేసే మొబైల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ వరకు ప్రతి ప్రొడక్ట్ ఫస్ట్ ఇంటర్నల్గానే టెస్ట్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా యాపిల్ సిక్స్టీన్ లాంచ్ అయిపోతుంది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం లాంచ్ చేయరు వన్స్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత దానిలో బ్యాటరీ టెస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టెస్టింగ్స్ అయితే చేస్తారు ఇప్పుడు ఆ ప్రొడక్ట్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే అప్పుడు దానే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఇన్ ది సేమ్ వే మనం డెవలప్ చేసిన అప్లికేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అన్నీ చేసి ఇంకా దీనిలో ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు అని అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు సో బిల్డ్ తర్వాత వచ్చే ఫేజే మనకి టెస్టింగ్ అనమాట సో వన్స్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మన అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది తర్వాత మనం డిప్లాయ్మెంట్ చేయాలి ఇక్కడ సో సార్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి చూడండి ఇప్పుడు సోర్స్ కోడ్ నా దగ్గర ఉంది డెవలపర్స్ ఏదైతే సోర్స్ కోడ్ రాసారో ఆ సోర్స్ కోడ్ని బిల్డ్ చేశాను టెస్ట్ కూడా చేశాను అప్లికేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది నా సిస్టంలో ఇప్పుడు అదే అప్లికేషన్ మీరందరూ యూస్ చేసుకోవాలి మీ ఫార్టీ మెంబర్స్ యూస్ చేసుకోవాలి అని అంటే నేను ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి వన్ టు వన్ ఆ సోర్స్ కోడ్ని మీ డివైస్లో ఇన్స్టాల్ చేయలేను కదా ఇట్స్ రియలీ హార్డ్ టు లైక్ ఇంప్లిమెంట్ చాలా కష్టం అనమాట వన్ టు వన్ వచ్చి ఆ సోర్స్ కోడ్ని మీ డివైస్లో ఇన్స్టాల్ చేయడం అందుకని నేను ఏం చేస్తానంటే ఈ సోర్స్ కోడ్ని నా అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి నేను సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తాను ఎప్పుడైతే నేను నా అప్లికేషన్ని సర్వర్స్లో పెట్టానో మీరందరూ మీ ఫార్టీ మెంబర్స్ అందరూ కూడా ఇంటర్నెట్ నుంచి నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు సో దీన్నే మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలి అని అంటే ఐఎమ్ రిలీజింగ్ ద ఐఎమ్ రిలీజింగ్ ద ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్ నేను నా ప్రొడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాను ఎలా సోర్స్ కోడ్ని తీసుకువెళ్ళి కూడా సర్వర్స్లో పెట్టేస్తే మీరందరూ కూడా ఇంటర్నెట్ నుంచి ఆ సర్వర్స్లో ఉన్న అప్లికేషన్ని యాక్సెస్ చేసుకుంటారన్నమాట సో ఓకే సార్ మన ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది అంటే ఇక్కడతో మన వర్క్ కంప్లీట్ అయిపోయిందా ఇస్ దట్ డన్ అని అంటే లేదు మన వర్క్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో మాస్టర్ మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది ఇక్కడ ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎక్కడ ఇన్స్టాల్ చేసావు మన అప్లికేషన్ని సర్వర్స్లో రైట్ సర్వర్స్లోనే కదా రన్ అవుతుంది ఆ సర్వర్స్ రన్నింగ్లో ఉన్నంత వరకు మన అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ సర్వర్స్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసినా ఆ సర్వర్స్ అనేవి డౌన్ అయినా అప్పుడు మన అప్లికేషన్ కూడా వర్క్ అవ్వదు యూజువల్లీ మనం వింటూ ఉంటాం లైక్ మీ సేవ కానీ బ్యాంక్ కానీ వెళ్ళినప్పుడు జనరల్గా వాళ్ళు ఏమంటారు అంటే సార్ సర్వర్స్ పని చేయట్లేదు రేపు రండి లేకపోతే ఎల్లుండి రండి అని అని చెప్పేసి అంటారు రైట్ సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను నా అప్లికేషన్ని సర్వర్లో రన్ చేసినప్పుడు ఐ ఆమ్ ది రెస్పాన్సిబుల్ అండ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై సర్వర్స్ ఆర్ ఆల్వేస్ రన్నింగ్ నా సర్వర్స్ అనేవి ఎప్పుడు రన్నింగ్లో ఉంచేలాగా నేనే ఇక్కడ వాటిని చూసుకోవాలన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైక్ లోడ్ అనేది ఎక్కువ అయితే ఆ సర్వర్ అనేది డౌన్ అవుతుంది ఎప్పుడైతే సర్వర్ డౌన్ అవుతుందో నా అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు అనమాట సో అప్పుడు నాకు ప్రాబ్లం అనేది వస్తుంది సో సరే ఏ టైప్ ఆఫ్ లో మనకి సర్వర్స్ అనేవి వర్క్ అవ్వవు సో డ్యూ టు ద హెవీ లోడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డ్యూ టు ద హెవీ లోడ్ ఇప్పుడు మనం ఉన్నామండి సో నేను ఏదో ఒక నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది పర్చేజ్ చేసాం ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి ఒక నార్మల్ మొబైల్ అయితే కొన్నాను దానిలో నేను పబ్జీ అనే ఒక గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడుతున్నాను ఒక వన్ అవర్ ఆడాను ఎటువంటి ప్రాబ్లం రాలేదు టూ అవర్స్ ఆడాను ప్రాబ్లం రాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా నేను అదే గేమ్ని ఆడుతూ ఉంటే ఇప్పుడు ఆ లోడ్ మొత్తం కూడా మొబైల్ మీద పడి ఆ మొబైల్ డెడ్ అయిపోతుంది కదా కొంతకాలం తర్వాత హ్యాంగ్ అయిపోతుంది ఇంకా కొంతకాలం తర్వాత మొబైల్ అనేది పనికి రాకుండా పోతుంది అనమాట రైట్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక డివైస్కి దాని లిమిట్ని మించి మనం లోడ్ అనేది ఇస్తున్నాం అనమాట యాక్చువల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే పెద్దగా కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు కదా మొబైల్లో చాలా లిమిటెడ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి సో ఆ లిమిటెడ్ కాన్ఫిగరేషన్స్తో నేను హై ఎండ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఆ లోడ్ నా డివైస్ తట్టుకోలేదు దానివల్ల హ్యాంగ్ అయిపోతుంది ఇన్ ద సేమ్ వే మన సర్వర్కి కూడా దాని కెపాసిటీని మించి రిక్వెస్ట్లు అనేవి వస్తే అప్పుడు ఆ సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది సో మన అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు అనమాట ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయకుండా మన సర్వర్స్ని ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉంచుకోవాలి దాన్ని మనం ఆపరేట్ అని చెప్పేసి అంటాం అనమాట అండ్ నెక్స్ట్ మానిటర్ సో ఏ ఏ సర్వర్ ఎంత సిపి యూటిలైజ్ చేసుకుంటుంది ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది మన సర్వర్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయా లోపల అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని అని చెప్పేసి మనం ఇక్కడ మానిటర్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా మనం ఎంటైర్ ఫేజెస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఫైనల్లీ నేను ఇక్కడ మీకు కన్క్లూడ్ చేయాలి అని అంటే డెవలప్మెంట్ టీం ఒక అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాసి వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆ కోడ్ని ఇఫ్ ఆ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత ఆ కోడ్ని తీసుకువెళ్ళి ఆపరేషన్స్ టీం వాళ్ళకి ఇస్తారు మన ఆపరేషన్స్ స్ట్రీమ్ వాళ్ళు ఏం చేస్తారు అదే సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి సర్వర్స్లో పెట్టేస్తారు సర్వర్స్ లో అప్లికేషన్ రన్ అవుతుంది ఈ సర్వర్స్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ డన్ ఇన్ రియల్ టైమ్ సో గైస్ ఇంతవరకు చెప్పింది అందరికీ అర్థమైందండి ఇట్ క్లియర్ టు వన్ ఒకవేళ మీకు ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే చెప్పండి దెన్ ఐ విల్ ట్రై టు రిపీట్ దట్ కాన్సెప్ట్ వన్ మోర్ టైమ్ బట్ ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సో దట్ ఐ కెన్ గెట్ టు నో దట్ అందరికీ కొంచెం ఒకసారి అందరు రెస్పాండ్ అవ్వండి అర్థమైందా లేదు ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ యా థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్ ఓకే సో ఫైనల్ ఇక్కడైతే మనం అప్లికేషన్ రిలీజ్ చేసాం బట్ ఒకవేళ ఆ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయితే నేను దాన్ని రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫెయిల్ అయింది అనుకోండి సో ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమని అంటారంటే మాస్టరు నేను రాసిన కోడ్లో ఎటువంటి ఎర్ర లేదు ఆ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే నేను మీకు ఇచ్చానని చెప్పి డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు దెన్ ఆపరేషన్ టీం వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో నేను అదే తీసుకెళ్లి సర్వర్స్లో పెట్టాను ఇక్కడ నా తప్పు కూడా ఏం లేదని అని చెప్పేసి అంటారు సో దట్ మీన్స్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఫెయిల్ అయితే అది ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందో ఎవరికి తెలిసేది కాదండి ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఉండేదనమాట వీళ్ళిద్దరి మధ్య తప్పు ఎక్కడ జరిగేదో ఎవరికి తెలిసేది కాదు సో అసలు మనం ఈ వాల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కన్ఫ్యూషన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది ఆ క్వశ్చన్ నుంచి వచ్చింది మనకి డెవోప్స్ డెవోప్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టీమ్స్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే దాన్నే మనం డెవోప్స్ అని చెప్పేసి అంటామండి సో చాలా మంది ఏంటంటే డెవోప్స్ అనేది ఒక టూల్ లేదా ఒక టెక్నాలజీ లేదా ఒక ఫ్రేమ్ వర్క్ అని అని చెప్పేసి అంటారు బట్ గుర్తుపెట్టుకోండి డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు ఒక టెక్నాలజీ కాదు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు డెవాప్స్ అనేది ఒక కల్చరల్ మూమెంట్ అనమాట ఒక ప్రోడక్ట్ని ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చాలా తక్కువ కాస్ట్తో చాలా స్పీడ్గా మనం క్లయింట్కి డెలివర్ చేస్తున్నాము అని అంటే ఆ మెథడాలజీని మనం డెవాప్స్ మెథడాలజీ అని అంటాం నేను మళ్ళీ చెప్తున్నా ఒక ప్రోడక్ట్ని ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా తక్కువ కాస్ట్తో చాలా స్పీడ్గా మనం ఒక క్లయింట్కి డెలివర్ చేస్తున్నాం ఆటోమేట్ చేసి దాన్నే మనం డెవాప్స్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం చాలా సింపుల్ అండి ఇప్పుడు మీరున్నారు ఒక ఐఫోన్ పర్చేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు అయితే ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి టూ వీక్స్ చూపిస్తుంది డెలివరీ ఇవ్వడానికి టూ వీక్స్ అమెజాన్లో అయితే మీకు త్రీ డేస్లోనే డెలివరీ వస్తుంది సో యూజువల్లీ ఇప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు ప్లాట్ఫామ్ రెండు ప్రైస్ ఒకటే రెండిట్లో సేమ్ మోడల్ ఉంది బట్ అమెజాన్ వాడు త్రీ డేస్ అంటున్నాడు ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి టూ వీక్స్ అంటున్నాడు కోర్స్ మనం అమెజానే చూస్ చేసుకుంటాం కదా ఎందుకంటే చాలా స్పీడ్గా ప్రొడక్ట్ని డెలివర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా డెవాప్స్ అలాంటిది సో యూజువల్లీ మీరు డెవాప్స్ లోకో చూసినట్లయితే అది ఇన్ఫినిటీ సింబల్లో ఉంటుంది అలానే ఉంది కదా ఇన్ఫినిటీ సింబల్ లాగా బికాస్ దెర్ ఈస్ ఎ రీజన్ సో ఈ డెవలప్స్ అనేది మనకి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎండ్ అవ్వదండి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా అలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా బాగా అర్థమవుతుంది సో ఇందాక పేటిఎం అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో నేను పేటిఎం అనే ఒక అప్లికేషన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను ఇనిషియల్లీ దానిలో నాకు వచ్చేసరికి లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక సర్వీస్ కావాలి అంటే యూజర్స్ అనేవాళ్ళు బ్యాంక్ టు బ్యాంక్ మనీ అనేది పంపించుకోవచ్చు అనమాట సో ఈ టైప్ ఆఫ్ ఫ్యూచర్ అనేది నాకు అప్లికేషన్లో కావాలి సో నేను దానికి ఫస్ట్ ప్లాన్ చేస్తాను అంటే ఇప్పుడు ఆ బ్యాంక్ సర్వీసెస్ అనేది కావాలి అని అంటే దానికి కోడ్ రాయాలి సో ఏ టైప్ ఆఫ్ కోడ్ రాయాలి ఎంతమంది డెవలపర్స్ కావాలి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏ క్లౌడ్ వాడాలి సో ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఇలా మొత్తం ప్లానింగ్ సెక్షన్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఆ బ్యాంకింగ్ సర్వీసెస్కి నేను కోడ్ రాస్తాను నెక్స్ట్ ఆ కోడ్ని బిల్డ్ చేస్తాను తర్వాత డిప్లాయ్ చే ఐ మీన్ టెస్ట్ చేస్తాను టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిలీజ్ ఉంటుంది సార్ ఇక్కడ రిలీజ్ అంటే ఏంటి రిలీజ్ ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని నేను టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను ఆ పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ చే యాక్సెస్ ఇస్తాను ఇప్పుడు క్లయింట్ అనే అతను శాటిస్ఫై అయితేనే కదా మనం మిగిలిన కస్టమర్స్కి ఆ అప్లికేషన్ ఇచ్చేది ఇప్పుడు నేను క్లయింట్ నేను అడిగిన అప్లికేషన్ మీరు డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు అప్లికేషన్ ఇవ్వాలి కదా సార్ మీరు అడిగి మీరు అడిగిన అప్లికేషన్ రెడీ అయింది ఒకసారి చెక్ చేయండి అని నేను చెక్ చేసి నేను సాటిస్ఫై అయిన తర్వాతే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి జనరల్గా ఇదే కదా ప్రాసెస్ ఇన్ ద సేమ్ వే రిలీజ్ అంటే నేను ఫస్ట్ ఇనిషియల్గా అప్లికేషన్ని నా క్లయింట్కి మాత్రమే ఇస్తానన్నమాట ఇప్పుడు నా క్లయింట్ మొత్తం చెక్ చేసుకుంటాడు తన రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు అప్లికేషన్ ఉందా లేదా అని సో తను కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తా దాన్నే డిప్లాయ్మెంట్ అని అంటాం రిలీజ్ అంటే ఓన్లీ క్లయింట్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాడు డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకుంటారు అనమాట మార్కెట్లో ఓకే డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఆపరేట్ అండ్ మానిటర్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడతో ఒక ఫేస్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు ఇంకొక ఐడియా వచ్చింది నా అప్లికేషన్లో యూజర్స్ అనేవాళ్ళు బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను దానికి ప్లాన్ చేస్తానండి అగైన్ ఐ విల్ ప్లాన్ ఫర్ దట్ అండ్ ఆ సర్వీస్కి కోడ్ రాస్తాను నెక్స్ట్ ఆ సర్వీస్ని బిల్డ్ చేస్తాను టెస్ట్ రిలీజ్ డిప్లాయ్ ఆపరేట్ మానిటర్ మళ్ళీ తర్వాత ఇంకొక న్యూ ఫ్యూచర్ యాడ్ చేయాలనుకుంటా లైక్ ఈసారి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి సో అగైన్ ప్లాన్ కోడ్ బిల్డ్ టెస్ట్ రిలీజ్ డిప్లాయ్ ఆపరేట్ మానిటర్ సో ఇలా మన అప్లికేషన్లో మనం ఎప్పుడైతే చేంజెస్ చేస్తున్నామో ఎప్పుడైతే మనకు ఒక న్యూ ఫ్యూచర్ అనేది వస్తుందో సో మనకి బ్యాక్ ఎండ్లో ఈ లూప్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ లైక్ సింబల్స్ మారిపోవడం రీల్స్ రావడం చాలా చేంజెస్ వచ్చేసాయి బికాస్ బ్యాక్ ఎండ్లో మనకి లూప్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట సో దట్స్ వై దట్ ఎవలప్స్ ఐ మీన్ లోగో అనేది మనకి ఇలా కంటిన్యూస్ ఇన్ఫినిటీ సింబల్లా ఉంటుంది అనమాట దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అర్థమైందా ఇది ఈ లోగో ఎందుకు మనకి ఇన్ఫినిటీ సింబల్లో డిజైన్ చేశారు అని క్లియర్ టు సో బేసికల్లీ నవిడేస్ కంపెనీస్ అన్ని కూడా డెవాప్స్ అనే ఒక మెథడాలజీని ఫాలో అవుతున్నాయి నవిడేస్ టూ థౌజండ్ ఎయిట్ మనకి డెవాప్స్ వచ్చింది బేసికల్లీ టూ థౌజండ్ ఎయిట్ నుంచి కంపెనీస్ డెవాప్స్ ని అడాప్ట్ చేసుకున్నాయన్నమాట సార్ మరి టూ థౌజండ్ ఎయిట్ ముందు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా వాటిని ఏ మెథడాలజీని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు అంటే ఫస్ట్ వన్ వాటర్ ఫాల్ మెథడాలజీ అండి ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని మనం వాటర్ ఫాల్ అని చెప్పేసి అంటాం ఎస్ నవ్ ఈస్ మాన్సూన్ మనం చాలా చాలా చాలాసార్లు చూసే ఉంటాం వాటర్ ఫాల్స్ రియల్ టైంలో కదా లైక్ మూవీస్లో కానీ లేకపోతే బయట టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ చూసే ఉంటాం కదా మనకి ఎలా ఉంటుందంటే ఆ ఫ్లో అక్కడెక్కడో పైన స్టార్ట్ అయితే కిందకు వచ్చేంత వరకు ఆ ఫ్లో కంటిన్యూస్గా అలానే ఉంటుంది కదా ఇన్ ద సేమ్ వే ఒక అప్లికేషన్ని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు వాటర్ ఫాల్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీరు ఆర్కిటెక్చర్ చూడండి ఫస్ట్ క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ మొత్తం నేను ఎట్ ఏ టైం తీసుకుంటాను అతని రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా అంటే మూవీ టికెట్స్ బస్ టికెట్స్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని రిక్వైర్మెంట్స్ ఒకటేసారి తీసుకొని వాటి మొత్తానికి ఎట్ ఏ టైం నేను డిజైన్ చేసి డిజైనింగ్ అంటే ప్లానింగ్ ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ అంటే కోడ్ రాయడం అనమాట నెక్స్ట్ దాన్ని వెరిఫై చేసి టెస్ట్ చేసి తర్వాత దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తాను ఇది వాటర్ ఫాల్ మెథడాలజీ సార్ ఇంచుమించు మీరు చెప్పినట్లే ఉంది కదా అని అంటే ఇంతకుముందు డెవప్స్లో నేను అప్లికేషన్ మొత్తాన్ని కూడా అట్ ఏ టైం బిల్డ్ చేయలే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ టికెట్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ టికెట్స్ ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను డెవాప్స్లో బట్ వాటర్ ఫాల్ మెథడాలజీలో అలా కాదండి ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా ముందే తీసుకుంటా లైక్ మూవీ టికెట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ముందే తీసుకొని మొత్తం ఎట్ ఏ టైం అప్లికేషన్ డెవలప్ చేసి మొత్తం అంతా టెస్ట్ చేసేసి ఆ తర్వాత డిప్లాయ్ చేసేస్తాను అనమాట ఇలా ఇలా అవుతుంది దీనివల్ల మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏంటంటే నేను అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చి న్యూ చేంజెస్ అడిగితే లేదా న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేయమని అడిగితే కుదరదండి అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలను ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఫాల్స్ ఎక్కడైనా సగం వరకు ఫాలో అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం రివర్స్ వాటర్ ఫాల్ ఎక్కడైనా చూసారా అండి న్యాచురల్లీ అది హ్యాపీన్ అవ్వదు ఖచ్చితంగా జరగదు కదా ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది కుదరదు వన్స్ అక్కడ స్టార్ట్ చేశానంటే ఎండింగ్ వరకు ఆ ఫ్లో అనేది అలా కంటిన్యూస్గా జరగాల్సిందే సో క్లయింట్ న్యూ చేంజెస్ అడిగితే దీనిలో ఇంప్లిమెంట్ చేయలేము వీటిని మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి మాత్రమే యూజ్ చేయగలం అనమాట లార్జ్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయలేము సార్ మరి దీనిలో ఇన్ని డ్రాబ్యాక్స్ చెప్తున్నారు కదా ఈ డ్రాబ్యాక్స్ మొత్తాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా సో దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేయడానికి తర్వాత మనం ఎజెల్ మెథడాలజీని యూజ్ చేసామన్నమాట లేటర్ మార్కెట్లోకి మనకి ఎజ్జల్ మెథడాలజీ వచ్చింది సో ఈ ఎస్జెల్ మెథడాలజీ గురించి చెప్పాలంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ ఉన్నాడు నా క్లయింట్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్ని కనిపెడదామని చెప్పేసి అనుకున్నాడు సో ఇప్పుడు తన రిక్వైర్మెంట్స్ మొత్తం తీసుకొచ్చి మా ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు మా మేనేజర్ ఏం చేశాడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తం అనాలిసిస్ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చాడు ఏమనంటే సార్ మీ అప్లికేషన్ని డిజైన్ చేయడానికి మాకు టూ మంత్స్ పడుతుంది డెవలప్ చేయడానికి ఒక టెన్ మంత్స్ అండ్ ఆ అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి ఇంకొక టూ మంత్స్ ఓవరాల్గా మీ అప్లికేషన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఫోర్టీన్ మంత్స్ పడుతుందని అని చెప్పేసి మా మేనేజర్ చెప్తాడు కానీ క్లయింట్ దీనికి ఒప్పుకోడండి క్లయింట్ ఏమంటాడంటే తన అప్లికేషన్ మాకు సెవెన్ మంత్స్లోనే కావాలి సార్ అని చెప్పేసి అంటాడు ఇప్పుడు మీరే చెప్పండి ఫోర్టీన్ మంత్స్లో కంప్లీట్ చేయాల్సిన ఒక అప్లికేషన్ని సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇవ్వగలము దట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ చాలా కష్టం అనమాట మరి ఎలా అంటే ఎగ్జైల్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి మనం దీన్ని సెవెన్ మంత్స్లోనే కాదు టూ మంత్స్లోనే మనం ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేయొచ్చు అది ఎలానో చూడండి ఎజెల్ మెథడాలజీ ఈస్ ఎ వే టు మేనేజ్ ఏ ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ అప్ ఇంటూ ద సెవరెల్ ఫేజెస్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న ఫేజెస్గా నేను దాన్ని డివైడ్ చేస్తాను సో కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అనుకున్నాం కదా ఇన్స్టాగ్రామ్ లో యూజువల్లీ మనకి ఫ్యూచర్స్ ఏముంటాయి వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ దట్ వీ హ్యావ్ చాట్స్ ఆడియో కాల్ వీడియో కాల్స్ రీల్స్ అండ్ ఇంకా వచ్చేసరికి బిజినెస్కి సంబంధించి కొన్ని ఇలా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి స్టోరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమంటానంటే క్లయింట్ని సార్ మీ అప్లికేషన్ని సెవెన్ మంత్స్లో అడిగారు కదా కానీ నేను టూ మంత్స్లోనే మీకు డెవలప్ చేసి ఇస్తాను కాకపోతే మొత్తం ఎంటైర్ అప్లికేషన్ కాదు మీ అప్లికేషన్లో టాప్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ చెప్పండి ఫస్ట్ దాన్ని డెవలప్ చేసి టూ మంత్స్ లో రిలీజ్ చేద్దాం తర్వాత ఎవ్రీ టూ వీక్స్కి అప్లికేషన్లో న్యూ అప్డేట్స్ ఇచ్చేద్దామని అని చెప్పేసి అంటాను ఇప్పుడు దీనికి క్లయింట్ ఒప్పుకుంటాడు లో మనకి టాప్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే ఫస్ట్ చాట్స్ సో ఫస్ట్ టూ మంత్స్లో ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్లో చార్ట్స్ అనే ఒక ఫ్యూచర్ని నేను కనిపెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ లో నాకు ప్లాన్ డిజైన్ డెవలప్ టెస్ట్ అండ్ ఇంకా డిప్లాయ్ అయిపోతుంది సో ఇక్కడతో లో చాట్స్ అనే ఒక ఫ్యూచర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక టూ వీక్స్ ఆఫ్ టైం నేను పెట్టుకుంటా ఈ టూ వీక్స్ ఆఫ్ టైంలో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రీల్స్ అనే ఒక ఫ్యూచర్ రావాలి అప్లికేషన్లో దీనిలో కూడా ప్లాన్ డిజైన్ డెవలప్ టెస్ట్ అండ్ ఇంకా డిప్లాయ్ అయిపోతుంది సెకండ్ ఫేజ్లో నాకు ఇంకొక ఫ్యూచర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక థర్డ్ ఫేజ్ ఈ థర్డ్ లో మళ్ళీ లో ఇంకొక న్యూ ఫ్యూచర్ ఇలా ప్రతి లో ఎవ్రీ టూ వీక్స్కి లేదా ఎవ్రీ ఫోర్ వీక్స్కి మనం ఒక న్యూ ఫ్యూచర్ అయితే అప్లికేషన్లో డెవలప్ చేసిస్తాం బికాస్ ఆఫ్ ది ఎజేల్ మెథడాలజీ సో ఇందాక డెవాప్స్ కూడా ఇంచుమించు ఇలానే ఉంది కదా సార్ దెన్ డెవాప్స్కి కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎజేల్ మెథడాలజీలో మీకు డెవలప్మెంట్ అండ్ ఇంకా టెస్టింగ్ రెండు కూడా ఆటోమేషన్ అయిపోతాయి ఒక పక్క డెవలపర్స్ కోడ్ రాస్తారు ఇంకొక పక్క ఆ కోడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు రెండు కూడా మీకు అట్ ఏ టైం అయిపోతాయి అనమాట బట్ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మాన్యువల్గా జరుగుతుంది కోడింగ్ పార్ట్ టెస్టింగ్ పార్ట్ రెండు కూడా ఆటోమేషన్ అయ్యాయి డిప్లాయ్మెంట్ మాత్రం మాన్యువల్గా జరుగుతుంది ఎజెల్ మెథడాలజీలో బట్ డెవాప్స్లో అలా కాదు కోడింగ్ బిల్డింగ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ మొత్తం కూడా అన్నీ ఆటోమేట్ అయిపోతాయి అక్కడ మాన్యువల్ వర్క్ అంటూ ఏముండదండి ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్ బై ది డెవాప్స్ మెథడాలజీ సో ఇక్కడ ఒక ఫేజ్ అని చెప్పేసి అన్నాను కదా దీన్నే మనం జనరల్గా స్క్రమ్ అని చెప్పేసి అంటాం అనమాట యూజువల్లీ మనకేంటంటే స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి ఆ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ మండే మేనేజర్ అండ్ ఇంకా క్లయింట్ వీళ్ళందరూ ఉంటారు ఆ మండే క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్తాడు మనం ఒక టూ వీక్స్ ఆఫ్ టైం పెట్టుకుంటాం ఈ టూ వీక్స్ ఆఫ్ టైంలో స్ప్రింట్ అని చెప్పేసి అంటాం ఈ టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో కొన్ని కంపెనీస్లో టూ వీక్స్ ఉంటుంది ఆ పర్టికులర్ టార్గెట్ని మనం అచీవ్ చేయడానికి కొన్ని కంపెనీస్లో త్రీ వీక్స్ ఉంటుంది కొన్ని కంపెనీస్లో ఫోర్ వీక్స్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ అనమాట సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ని మనం ఏమంటాము స్ప్రింట్ అని చెప్పేసి అంటాం ఈ స్ప్రింట్ లోపల మనం ఆ పర్టికులర్ వర్క్ అనేది కంప్లీట్ చేసి మనం క్లయింట్కి డెలివరీ చేయాలి సో ఈ స్ప్రింట్లోనే మనకి ప్లానింగ్ పార్ట్ డిజైన్ డెవలప్ టెస్ట్ అండ్ ఇంకా డిప్లాయ్ మొత్తం అయిపోతుంది సో ఇది మనకి ఎజేల్ మెథడాలజీ అనమాట నౌ డెవాప్స్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఇందాక చెప్పాను కదా డెవార్స్ మనకి టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది సో జనరల్గా ఒకప్పుడు మనకి ఒక ఇద్దరు సైంటిస్టులు ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్లో ఆండ్రి క్లే అండ్ ప్యాట్రిక్ డీవీఏఎస్ సో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు లైక్ ఎప్పుడు కూడా అప్లికేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తే ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు టెస్టింగ్ టీం వాళ్ళు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు కదా అంటే ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కదా అసలు వీళ్ళిద్దరిని కలిపి వర్క్ చేపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఈ డెవాప్స్ని కనిపెట్టారనమాట సో తర్వాత టూ థౌజండ్ నైన్లో బెల్జియంలో ఒక సమిట్ పెట్టారు ఏమని మేము ఇలాగా ఒక డెవాస్ అనే ఒక మెథడాలజీని తీసుకోవచ్చాం సో ఇప్పుడు మీ కంపెనీస్ అన్నీ కూడా ఈ డెవాబ్స్ యూజ్ చేసి ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎంత స్పీడ్గా మీరు అయితే వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అని వాటి గురించి ఓవర్వ్యూ ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ టైం డెవాబ్స్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో పబ్లిష్ అయిందనమాట ఒకవేళ డెవాబ్స్కి బర్త్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ప్యాట్రిక్ డీబీఎస్ అని అంటారు ఇప్పటికీ కూడా నో సో డెవాబ్స్ ఈ కంప్లీట్లీ ఆటోమేషన్ మనం మొత్తం కూడా ఆటోమేషన్ చేస్తాం బై యూజింగ్ దిస్ టూల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి మనం అక్కడ వర్క్ అయితే చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్కి మనం ఎటువంటి టూల్ యూజ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ టూల్ ఫర్ ది ప్లానింగ్ సో ఈ కోడింగ్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి గిట్ సబ్ వర్షన్ బిట్ బకెట్ గిట్ హబ్ అని చెప్పేసి బిల్డ్ చేయడానికి యాంట్ మెవెన్ గ్రెడెల్ ఈ టూల్స్ వాడతారు టెస్టింగ్ అయితే సెలేనియం జే యూనిట్ కు కుమార్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి డిప్లాయ్ చేయడానికి డాకర్ క్యూబర్నిటీస్ యాన్సిబుల్ షెఫ్ పపెట్ ఈ టూల్స్ యూస్ చేసుకుంటాం కి వచ్చేసి షెఫ్ యాన్సిబుల్ పపెట్ టూల్స్ వాడతారు మానిటరింగ్ కి నాగి స్ప్లంక్ ఈఎల్కే ఎలాస్టిక్ సెర్చ్ స్టాష్ కిబానా అంటారు లేదా అండ్ గ్రఫానా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మానిటరింగ్ ఇవి వాడతారనమాట అండ్ కమింగ్ టు దిస్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ సైడ్ టూల్స్ ఏముంటాయి ఆపరేషన్ టీమ్ సైడ్ ఏం టూల్స్ ఉంటాయో తెలుసు వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు డెవాప్స్ ఇంజనీర్ సో ఇక్కడ మనం మేజర్గా యూజ్ చేసేది జెన్కిన్స్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ టూల్ మొత్తం వర్క్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడానికి జెన్కిన్స్ అనే ఒక ఆటోమేషన్ టూల్ని వాడతాం అనమాట ఇక్కడ ఇంటిగ్రేషన్ కోసం సో ఇవి మనం లో యూస్ చేయబోయే టూల్స్ సార్ మనం ఇవన్నీ నేర్చుకోవాలని అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి దీస్ ఆర్ ది టూల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ అవర్ కోర్స్ మన సిలబస్ ఆల్రెడీ నాకు శ్రీనివాస్ గారు చూపించారు కదా ఆ సిలబస్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మనం ఈ కోర్స్లో కవర్ చేయబోతున్నాం సో అయితే చాలామంది లైక్ సార్ ఆల్రెడీ నాకు డెవాప్స్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది నేను ఇప్పుడు డెవాప్స్కి అప్లై చేయొచ్చా అని అంటే నేను చెప్తాను మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి యాజ డెవబ్స్ ఇంజనీర్గా మనకి క్లౌడ్ మీద ఐడియా ఉండాలి అది ఏడబ్ల్యూఎస్ అయినా ఏష్యూర్ అయినా జీసీపీ అయినా ఖచ్చితంగా క్లౌడ్ అంటే ఏంటి సర్వర్స్ అంటే ఏంటి నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ గురించి మనకు ఐడియా ఉండాలి అండ్ కాన్ఫిగరేషన్ అండ్ మెయింటైనింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్ని డేటాబేసెస్ని మనం మెయింటైన్ చేయాలన్నమాట సిఏసీడీ పైప్లైన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి వాటిని ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి డైలీ టాస్క్స్ ని మనం ఆటోమేట్ చేస్తూ ఉండాలన్నమాట ఆ తర్వాత కొలాబరేషన్ విత్ ఆల్ టీమ్స్ మనం యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా ప్రతి టీంతో కొలాబరేట్ అయ్యి మనం వర్క్ చేయాలి డెవలపర్స్తో వర్క్ చేయాలి టెస్టింగ్ వాళ్ళతో వర్క్ చేయాలి అందరితో కలిసి వర్క్ చేయాలి అండ్ మన అప్లికేషన్స్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని మైక్రో సర్వీసెస్గా మనకి కన్వర్ట్ చేసే ఒక క్యాపబిలిటీస్ మనకు ఉండాలి అంటే డాకర్ ఇన్ మనం నేర్చుకోవాలన్నమాట ఇవి మన డెవలప్స్లో ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సో సార్ నాకు లైక్ జెన్కిన్స్ గిట్ వీటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంది వీటితో నేను డెవాప్స్కి అప్లై చేయొచ్చు అని అంటే నో గాయస్ వేకప్ వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకొక ఫైవ్ మంత్స్లో అయిపోతుంది ఫైవ్ సిక్స్ మంత్స్లో సో ఏ జాబ్ డిస్క్రిప్షన్లో చూసినా మనకి ఈ టూల్స్ ఉన్నాయి విచ్ ఈస్ డాకర్ క్యూబర్ నెట్ ఈస్ టెరాఫోన్ మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్లో మంచిగా మీకు కాల్స్ రావాలి త్వరగా నా రెజ్యూమే పిక్ అవ్వాలి త్వరగా నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి అని అంటే ఈ టూల్స్ మనం నేర్చుకోవాలి డాకర్ క్యూబర్నిటీస్ టెరాఫోమ్ ఇవి మనం ఎంత డెప్త్ గా నేర్చుకుంటే ఎంత బాగా నేర్చుకుంటే అవి మీకు అంత అడ్వాంటేజ్ అవుతాయి అనమాట మన కోర్స్ కూడా అలానే డిజైన్ చేయబోయడం డాకర్ క్యూబర్నిటీస్ టెరాఫోమ్ చాలా ఇండెప్త్ కాన్సెప్ట్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం క్యూబర్నిటీస్ లో మనకి హెల్మ్ ప్రొమితీసన్ గ్రఫానో ఆర్గోసిడీ అని చెప్పేసి ఉంటాయి ఇవి మన రెజ్యూమ్ లో ఉన్నాయి అని అంటే కంపెనీస్ మనకి కళ్ళకు అద్దుకొని తీసుకుంటాయి అనమాట చాలా క్విక్ గా మన రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది సో ఇవైతే మనం చాలా డెప్త్ గా మన కోర్సులో మనం కవర్ చేయబోతున్నాం దిస్ ఈస్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎస్ సో దట్స్ ఆల్ అబౌట్ మైండ్ అండ్ ఎఫెక్ యూస్ అయితే శ్రీనివాస్ గారు ఆల్రెడీ చెప్పారు కదా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది డెవలప్స్ ఇంట్రడక్షన్ ముందు ముందు కోర్సులో ఇప్పుడు నేను మీకు ఏదైతే థిరిటికల్ చెప్పానో అది ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేస్తాను విత్ కంప్లీట్ రియల్ టైమ్ సినారియోస్ ఇక్కడ మీరు నేర్చుకునేది కోర్స్ కాదండి రియల్ టైం వర్క్ గుర్తుపెట్టుకోండి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్ ఇంజనీర్కి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అంత నాలెడ్జ్ మీరు ఈ కోర్సులో గెయిన్ చేస్తారు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని రియల్ టైంలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అది అది నేను మీకు హ్యాండ్స్ ఆన్ చేపిస్తాను అనమాట ప్రతిదీ రియల్ టైమ్ ఓరియంటెడ్ ఉంటుంది ప్లస్ ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్తో సహా కోర్స్ అనేది ఉంటుందన్నమాట చెప్తున్నా కోర్స్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు కానీ ట్రబుల్ షూటింగ్ అందరూ చెప్పరండి బయట ఈ కోర్స్లో మీకు అదే అడ్వాంటేజ్ ట్రబుల్ షూటింగ్ కూడా అంటే రియల్ టైంలో మీరు రేపు మీ ఓన్గా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని మీ ఓన్గా మీరు రిజాల్వ్ చేసుకునే ఒక క్యాపబిలిటీ మీకు ఇక్కడ వస్తుంది ఆ టైప్ ఆఫ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను ఎస్ సో దట్స్ ఇట్ అబౌట్ మై ఎండ్ అండ్ నౌ ఇట్స్ యువర్ టైం ఈ ఎంటైర్ జరిగిన సెషన్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ యూ విల్ గెట్ అన్ అన్మ్యూట్ యాక్సెస్ మీరు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది Yeah, Srinvaskar, you can go ahead, please. Yeah, first, Ramakrishna. Hi, sir. <clears throat> sir, there are two courses, uh, as I understand, right? One is uh, related to solution architect and one is DevOps. Yes. So you only uh, teach DevOps or... Yeah. నేను చేస్తాను శ్రీనివాస్ గారు ఏడబ్ల్యూఎస్ నాకు తెలిసి ఇట్ విల్ ఇట్ నీడ్ సమ్ మనీ రైట్ సార్ అకౌంట్ ఇనిషియల్లీ ఏంటంటే వాళ్ళ ఒక టూ రూపీస్ డెబిట్ లైక్ ఇనిషియల్లీ వాళ్ళు ఒక టూ రూపీస్ తీసుకుంటారు మన అకౌంట్ నుంచి అంటే లైక్ మనం ఇచ్చిన పేమెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని చెప్పి ఆ టూ రూపీస్ కూడా మన అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ క్రెడిట్ అయిపోతాయి మీ అకౌంట్లో అంటిల్ అండ్ అన్లెస్ మన పర్మిషన్ లేకుండా వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు మనం ఫ్రీ టైర్ లిమిట్స్లో యూజ్ చేసుకుంటే ఒకవేళ ఫ్రీ టైర్ లిమిట్స్ క్రాస్ చేస్తే బిల్లింగ్ పడుతుంది కదా అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు దానికి కూడా వేవ్ ఆఫ్ ఇస్తారు ఫర్ ది ఫస్ట్ టైం ఓకే ఈ టు సేవ్ ఫర్ అవర్ కోర్స్ మోస్ట్లీ ఫ్రీ ఫ్రీ కోటా ఈజ్ ఇన్ఫ్ యా యా ఫ్రీ కోటా సరిపోతుంది మనకి ఓకే శ్రీనివస్ గారా ని టాక్సీస్ యాక్సెస్ చేసారు యా హలో ముస్తఫా వినిపిస్తుంది అన్నమాట వినిపిస్తుంది ఫైన్ నేను ఇస్తా రామకృష్ణ గారు మీరు డౌట్ అయితే క్లారిఫై అయింది కదండి ఎస్ ఎస్ శ్రీనివస్ గారు యా రైట్ సో ఎక్యాల ఏమవుతుందంటే మీకు కార్డ్ ఒకటి ఉండాలండి ఇనీషియల్గా ఇందాక ముస్తఫా చెప్పినట్టు ఇనీషియల్గా మీరు సప్లై చేసిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వరకు ఒక అది మీరు పంపింది మీదేనా కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి కనుక ఒక టూ రూపీస్ ఇనిషియల్గా డెబిట్ అవుతుంది మీ లో అది మళ్ళీ సెవెంటీ టూ వర్కింగ్ అవర్స్లో మీకు బ్యాక్ వచ్చేస్తుంది అమౌంట్ అంతా కూడా ఓకే అండ్ ఆఫ్టర్ దట్ నైన్టీ పర్సెంట్ కోర్సెస్కి సర్వీసెస్ సర్వీసెస్కి మీరు ఏ విధమైన బిల్ పే చేయకుండానే చేయొచ్చు కానీ అక్కడక్కడ అంటే ఇప్పుడు రౌట్ ఫిఫ్టీ త్రీ లాంటి సర్వీస్ ఉందనుకోండి అక్కడ మీరు వెబ్ డొమైన్ పర్చేస్ చేయాలి మీరు వర్క్ చేయాలి నేర్చుకోవాలంటే డబ్ల్యూ అన్నట్లుగా ఏదైనా ఒక డొమైన్ అయితే ఫ్రీ ఇవ్వడు అలాంటి ఒకటి రెండు సర్వీసెస్ తప్ప ఇంకా దేనికి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనండి అది ఎంత ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ అది వాళ్ళ డొమైన్ మన ఇప్పుడు మీరు ఏదైనా గో డాడీలోకి ఎక్కడికి వెళ్ళి చూసారంటే మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ బట్టి చార్జెస్ ఉంటూ ఉంటాయి ఓకేనా అది అట్లానే అది అదంతా కూడా ఆప్షనల్ అలాంటి ఒకటి రెండు పక్కన పెడితే మిగిలిన దేనికి కూడా మీరు పే చేయాల్సిన అవసరం సైన్ ఓకే తర్వాత చంద్ర అన్మిట్ చేసుకోండి మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే నేను ఇప్పుడు ఏ డబ్ల్యూ సి ఎస్ఐ కోర్స్ కి వెళ్ళాలా లేకపోతే డెవల్స్ ఇంజనీరింగ్ కోర్స్ కి వెళ్ళాలా కోర్సింగ్ మీ కాల్ చేసి చంద్ర గారు కరెంట్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి యాస్ ఏ ఎంఎన్సి టెస్టింగ్ రిలేటెడ్ ఓకే మీరేంటి మీ దొక మీ డిజిగ్నేషన్ ఏంటి క్వాలిటీ ఇంజనీరింగ్ లీడ్ ఫైన్ మీ టెక్నికల్ స్కిల్స్ అట్టు టెస్టింగ్ కాకుండా ఇంకా ఏముంది మీకు లైన్ ఎక్స్ ఇట్లాంటి వాటి మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా డేటాబేస్ లేసర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ దిస్ టెస్టింగ్ సైడ్ ఆన్ దిస్ ఫైన్ చంద్ర గారు ఒక విషయం ఏంటంటేనండి మీరు ఏదైనా చేర్చి రెండిట్లో ఓకే సొల్యూషన్ ఆర్కిటెక్ అయినా తీసుకోవచ్చు డెవ్ అయినా తీసుకోవచ్చు ఈ రెండిట్లో ఏది చేసినా మీకు ఆపర్చునిటీస్ పరంగా బానే ఉంటుంది మీరు ఆల్రెడీ ఐటీలోనే ఉన్నారు కనుక మీరు ఎట్లా మీరు కెరియర్ డిజైన్ చేసుకోవాలంటే ముందర మీరు కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫోర్త్ ఉండాలండి తర్వాత మీరు ఎట్లా మీ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలంటే కొంత ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్గా నేను ఇట్లా ఈ ప్రాజెక్ట్ నేను జాయిన్ అవడం టెస్టర్గా జాయిన్ అయినా కూడా మాకు ఇంటర్నల్గా ఆపర్చునిటీస్ వచ్చాయి నేను ఇట్లా చేశాను అన్నట్లు మీరు మీ రెజ్యూమేలో చెప్పుకోవాలన్నమాట కన్స్ట్రక్షన్ అయితే కాదు కాల్ ఇంజనీరింగ్ అంటే విజ్ ఇస్ నాట్ రిలేటెడ్ ఎడ్ ఏది రిలేటెడ్ కాదు మనకి కంపెనీస్ లో మనం మన జాబ్ రోల్ మీదే మనం వర్క్ చేయాలని రూల్ ఏం లేదు ఓకే మనకి ఇంటర్నల్ గా అప్పుడు ఇప్పుడు నేను డెవాప్స్ మీద వర్క్ చేశాను బట్ బేసిక్లీ ఐ మే డెవలపర్ క్లౌడ్ డెవలపర్ ఓకే డేటాబేస్ బేస్ మీద వర్క్ చేశాను చాలా వరకును డేటాబేస్ డిజైనింగ్ ఇవన్నీ ఏమి డెవలపర్ టాస్క్ కాదు ఆయన కూడా నేను వర్క్ చేశాను ఎందుకు చేశాను అంటే నా ఇంట్రెస్ట్ మీద నేను ఇంటర్నల్గా నేను రిక్వెస్ట్ చేసి నేను దీని మీద కూడా అని అడిగి చేశాను ఒక అలాగే ఉంటాయి ఏదైనా కూడా మనం ఆ విషయంలో మరి కావాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం ఏంటంటే మీరు ఎక్కడ ఫేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతా జెన్యున్ గానే ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫ్టర్ దట్ మీరు నేర్చుకున్న తర్వాత ఏదైనా చేయండి సరిగ్గా నాలెడ్జ్ లేకుండా జస్ట్ లైక్ దట్ ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని పెట్టుకుని వెళ్ళిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ బిల్డ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఇంచెస్ నా చేయండి అండ్ సార్ ఇప్పుడు అంటే నేను ఏ డబ్ల్యూ ఎస్ ఈ చేశాను అనుకోండి జస్ట్ ఓన్లీస్ జాబ్ ఆఫర్ కి జస్ట్ ఓన్లీ ఏ డబ్ల్యూస్ వరకే రిస్ట్రిక్ట్ అవుతాయి కదా బట్ ఇన్ కేస్ ఇఫ్ ది ఏ డబ్ల్యూస్ డెవలప్స్ దెన్ అజూరే క్లౌడ్ బేస్ కంపెనీస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్పుడు ఏదైనా ఒకటేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి డెవాప్స్ చేస్తే డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ కి వెళ్తారు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్ రోల్స్ కి వెళ్తారు మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేస్తే ఆ రోల్స్ ఏడబ్ల్యూఎస్ మీద క్లౌడ్ మీద ఉన్న వాటికి వెళ్తారు ఇప్పుడు డెవాప్స్ విత్ ఎడ్యూర్ చేస్తే మీరు ఎడ్యూర్ ఉన్న వాటికి వెళ్తారు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుని దాని మీద చేయలేరా అంటే మీరు దీని మీద అంటూ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే వేరే క్లౌడ్ మీద వర్క్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఒక క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు రెండో క్లౌడ్ పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా ఒక దాంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటే రెండో దానికి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం అవ్వదు ఓకేనా మ్యూట్లోకి వెళ్ళిపోయారా ఏంటి ఓకే సతీష్ సతీష్ అన్మ్యూ సాయి కుమార్ అన్మ్యూట్ చేసుకోండి హాయ్ అది సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు అతను నేను ఎంఎన్సి వర్క్ చేస్తున్నాను బేసిక్ నాలెడ్జ్ ఉంది నాకు ఏడబ్ల్యూఎస్ మీద అంటే వి ఆర్ లైక్ ఎల్ టు సపోర్ట్ మీకు ఐడియా ఉంటుంది ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అంటే మేము ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్ గ్రఫానా కిబానా అని అంటే మానిటరింగ్ టూల్స్ లాగా యూస్ చేస్తాం అంటే డెవలపర్స్ కి హెల్ప్ చేసేలాగా చేస్తున్నాం నేను కొంచెం డీప్ గా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుందాము ఏదైతే వేస్తుందని అడిగేస్తాను నేర్చుకున్నారు ఆల్రెడీ మీరు లేదు నేను ప్రాజెక్ట్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్ వర్క్ చేస్తున్నా కానీ అన్ని బేసిక్ ఎక్కువ డెప్త్ లేదు మాకు మీరు రోల్ ఏంటండి మీ ప్రాజెక్ట్ లో అది ప్రొడక్షన్ సపోర్టింగ్ అంటే కి జెన్కిన్స్ లో బిల్డ్ చేయడము అంటే వాళ్ళు కోడ్ చేస్తారు మనం బిల్డ్ చేసి ఇవ్వడము అంటే వాళ్ళు మానిటర్ చేస్తా అంటే మనం వర్క్ చేస్తాం అంతే వాళ్ళు మీరు డెవాప్స్ వైపు తీసుకోండి మీరు ఎలాగో కొంత జంకిన్స్ ఇట్లా ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ అది ఫెమిలియర్ గానే ఉంటుంది కనుక దానికి యాడెడ్ గా కూపర్ నెట్ స్టెరాఫామ్ ఇట్లా వెళ్ళారంటే మీకు బానే ఉంటుంది అదే 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 అది ఇంకా ఈ ఏడుబుల్స్ లో కూడా ఇంకా ఎస్ త్రీ ఒకటి ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అన్ని లైట్ గా చేస్తున్నారు నేను అవన్నీ ఎలాగో మీరు ఇప్పుడు దీంట్లో చేస్తున్నప్పుడు ఎస్ త్రీ మీద వర్క్ చేయడము ఈసీ టూ మీద వర్క్ చేయడము ఇవన్నీ ఎలాగో మన దగ్గర ఇవన్నీ కవర్ అవుతాయి

చైతన్య సాయి హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్లీ నాకు వన్ ఇయర్ సపోర్ట్ ఇంజనీర్ గా కంపెనీలో రోల్ ఆల్రెడీ వన్ ఇయర్ చేసి ఉన్నాను ఓకే సో ఇప్పుడు నేను డెవాప్స్ తీసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది కదండి ఆర్ ఆర్కిటెక్టా మీరు సపోర్ట్ ఇంజనీర్ అంటే మీరు ఏం చేసేవాళ్ళు లైక్ ఆల్ ఫ్లో ఫోర్ క్లౌడ్స్ మీద సపోర్ట్ ఇంజనీర్ గా వర్క్ చేశానండి సపోర్ట్ అంటే ఏం చేసేది అది చెప్పండి నాకు అంటే సర్వర్స్ ని మెయింటైన్ చేయడం వాటి యొక్క బ్యాకప్ అవన్నీ చెక్ చేయడం ఓకే కస్టమర్స్ కి ఏమన్నా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడం ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ వచ్చేవి క్లయింట్స్ కి మీరు ఏం చేసేవారు అంటే సపోజ్ ఇప్పుడు సర్వర్ ఒకటి రన్ అవ్వకపోతే దాన్ని ట్రబుల్ షూట్ చేయడము లేదంటే సర్వర్ రీచ్ అవ్వలేకపోతే అలా అలా సపోర్ట్ చేసేవాళ్ళం నెట్వర్కింగ్ సెటప్ మీద ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం ఇట్లాంటిది మీరు అంతేనా అంతే అంతే మీరు డెవాప్స్ అయినా బాగానే ఉంటుందండి నేను చెప్పేది ఏంటంటే నేను కామన్ గా అందరికి ఇదే చెప్పేస్తున్నాను అనుకోవద్దు మీరు మీకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ఇప్పుడు ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ పరంగా మీరు చెప్పమంటే డెవాప్స్ చెప్పండి నేను ఓకే బట్ రెండింటికి కూడా చాలా వరకు బెటర్ ఆపర్చునిటీసే ఉంటాయి అనమాట మనకి ఓకేనా ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చేస్తున్నారు ఆల్రెడీ మీకు సర్వర్స్ అంటే ఏంటో ఐడియా ఉంది ఈసీ టూ అయినా కావచ్చు లేకపోతే ఎజర్లో విర్చువల్ మిషన్స్ ఇలాంటి ప్రతి దాని మీద మీకు కొంత అవగాహన ఉంది దాని నెట్వర్కింగ్ సెటప్ ఎలా ఉంటుంది ఇదంతా మీకు ఒక అవగాహన ఉంది ప్రస్తుతానికి సో అలాంటప్పుడు ఈ రెండు వై జంక్షన్లో ఉన్నారు మీరు ఇటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా కూడా మీకు ఆ జాబ్ రోల్స్కి మీకు ఈజీగా పికప్ అయిపోతారు మీరు ఓకే గ్రోత్ పరంగా చూస్తే డెవాప్స్ ఇంజనీర్కి చూసుకున్న సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వరంగా చూసుకున్న ఇద్దరికి కూడా బెట్ బెస్ట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి సో ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవాల్సింది మనం ఏ రోల్కి వెళ్ళాలి అన్నది మీరు ఏమైనా క్లౌడ్ ఇంజనీర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ క్లౌడ్ డెవలపర్ ఇట్లాంటి రోల్స్కి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా అప్పుడు కంప్లీట్గా మీరు ఏడబ్ల్యూఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అరౌండ్ థర్టీ ఫైవ్ సర్వీసెస్ మన దగ్గర ఉంటాయి అవన్నీ కూడా మీరు కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాలి కాదు నేను ఇట్లాగా డెవాప్స్ మీద వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఈ సర్వీసెస్ కాకుండా ఈ టూల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అనమాట ఇలా మీరు ఇంతకు ముందర మాట్లాడిన ఇద్దరు కూడా మీ ముగ్గురిది కూడా చాలా దాదాపుగా ఒకటే టైప్ మీరు ముగ్గురు ఏంటంటే ఒకటే విధంగా ఉన్నారు ప్రస్తుతానికి అనమాట ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎటైనా టర్న్ అప్ చేసుకోవచ్చు అండ్ గ్రోత్ పరంగా చూసుకుంటే రెండింటికి కూడా మంచి ఆపర్చునిటీసే ఉంటాయి అనమాట ఏ ప్రాబ్లం లేదు కనుక ఏంటంటే మనకి ఏది ఇంట్రెస్ట్ అన్న దాని ప్రకారం చూస్ చేసుకోండి అంతే ఓకే తర్వాత ముకుంద హాయ్ సార్ గుడ్ మార్నింగ్ యా హాయ్ అండి గుడ్ మార్నింగ్ యా నాది కూడా సేమ్ క్వశ్చన్ బట్ నా నేను యాక్చువల్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ని అన్నమాట హ్మ్ ఐ హావ్ ఇట్ ఓవర్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే ఫ్రంట్ ఎండ్ అంటే ఏం యూస్ చేస్తారు మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జెఎస్ హ్మ్ ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అదేనండి యాక్చువల్ గా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఒకటే ప్రాజెక్ట్ లో స్టిక్ అయిపోవడం ఓన్లీ సిఎస్ఎస్ జిఎస్ఎస్ మీద టూల్ బేస్డ్ గా వర్క్ చేయడం జరిగింది ఏం టూల్స్ యూస్ చేశారు మీరు అది నక్సియో అండ్ డ్రూపాల్ అని బ్యాక్ ఎండ్ టూల్స్ అన్నమాట ఆ కోడ్ అంతా మనకి అక్కడి నుంచి వస్తుంది డ్రూపాల్ టూల్ నుంచి బట్ క్లైంట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం సిఎస్ఎస్ జిఎస్ యూస్ చేసి డిజైన్ అనేది మనం చేసిస్తాం అన్నమాట ఇన్ని ఇయర్స్ పాటు అదే ఉండిపోవడం ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలంటే యాంగ్లర్ గాని రియాక్ట్ గానీ ఉన్నది కంపల్సరీ సో అది కోడింగ్ సైడ్ వెళ్ళేదానికన్నా సైడ్ లెస్ కోడింగ్ సైడ్ వెళ్దామని నేను అనుకున్నాను మీ సజెషన్స్ ఈ టూ వాటిలో ఎటు వెళ్తే నాకు బెస్ట్ గా ఉంటుంది అని అంటే ఒకటండి మీరు ఇప్పుడు ఆల్రెడీ కొంత డెవలప్మెంట్ సైడ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఉన్నా కూడా మీకు ఒక లాంగ్వేజ్ అండ్ ఫ్రంట్ ఎండ్ లేయర్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అనేది మీకు తెలుసు డేటాబేస్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు మీకు డేట్ అంటే ఒకటి ఏంటంటే మీరు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నారు మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ లాంటిది ఏదైనా నాలెడ్జ్ ఉందా లైక్ పైథాన్ జావా డాట్ నెట్ ఇట్లాంటివి ఏదైనా అంటే కోర్ జావా జస్ట్ నేను బేసిక్స్ వరకు ఐడియా ఉందండి ఆ నాలెడ్జ్ అంటే వర్కింగ్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము కంటెంట్ సైడ్ ఆ యా ఐ హావ్ ఏ నాలెడ్జ్ ఇన్ SQL అండ్ జావా కోర్ జావా బై బికాజ్ ఐ హావ్ లెర్న్డ్ బట్ ఐ డోంట్ హావ్ ఏ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నో ప్రాబ్లం ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు డెవలపర్ గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అంటే కొంతమందికి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ వద్దరా నాయన తలనొప్పి పక్కన పెట్టేసుకుంటారు ఓకే అది చాలా మంది కేసెస్ లో ఉండేవి ఎందుకంటే డెవలప్మెంట్ అందరూ డైజెస్ట్ చేసుకోలేరు కొంతమంది వరకే అది సూట్ అవుతుంది అది అన్నిటికంటే టాప్ హైదరాబాద్ లో ఉండేది డెవలప్మెంట్ రిమైనింగ్ ఏదైనా ఉంటాయి కానీ ఏంటంటే అందరూ ఫిట్ కారు దానికి కొంతమంది డెవలప్మెంట్ చేయగలరు ఓకే సో అది మీరు ఆ ఇంట్రెస్ట్ తోటి ఉన్నారా లేదా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవరికైనా చిరాకు వచ్చేస్తుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పి పక్కన పెట్టి వేరే దానికి స్విచ్ అవుదాం అనుకుంటారు కరెక్ట్ కొంతమంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది డెవలప్మెంట్ అంటే ఇప్పుడు క్లౌడ్ డెవలపర్ గా మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు మీకు డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక లేకపోతే మీరు మీ జావా స్కిల్స్ కానీ ఎస్కేల్ సర్వర్ స్కిల్స్ ఈ రెండు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉందా మీకు అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకుని ఇటువైపు వెళ్ళండి లేకపోతే డెవాప్స్ తీసుకుని ఇటువైపు ఓకే ఓకే బిట్ ఇప్పుడు రెండిట్లకి మనం చూస్ చూస్ చేసుకోవాలంటే ఐదర్ ఎనీ వన్ కోర్స్ ఐ హావ్ టు చూస్ కదా అంతే యా యా ఓకే థాంక్యూ యా రైట్ 1 ప్లస్ పేర్ బాండ్ చెప్పండి వన్ ప్లస్ హ్యాండ్ రైస్ చేసారు అన్మ్యూట్ చేసుకోండి మా మాట వినపట్లేదా ఈయనకి ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉన్నట్టుంది ఒక మెసేజ్ కూడా ఇందాక ఈయన పెట్టారు వినపట్లేదని డబుల్ ఎయిట్ డబ్లెయిట్ జీరో హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అదే యాక్చువల్ చెప్పండి నా పేరు భరత్ అండి భరత్ గారు చెప్పండి భరత్ యాక్చువల్ గా సార్ ఇది నేను ఫస్ట్ బ్యాంకింగ్లో చేసేవాడిని దాని తర్వాత మెకానికల్ సైడ్ టెక్లా అని చెప్పి ఒకటి డిజైనింగ్ టూల్ పైన చేస్తున్నాను ప్రెజెంట్ ప్రజెంట్ దాని తర్వాత జావా నేర్చుకుందాం ఫుల్ స్టాక్ అనుకున్నాను నా వల్ల అవ్వలేదు సార్ అది దాని తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అంటే ఇదే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇప్పుడు మీది లింక్ చూస్తున్నాను మీరు ఫస్ట్ బ్యాంకింగ్ లో చేశారా అవునండి ఎన్నాళ్ళు చేశారు నేను త్రీ ఇయర్స్ చేసిందండి త్రీ ఇయర్స్ జావాలో వర్క్ చేశారు మీరు

ఓకే మీరు మీరు పెట్టుకుని తీరాలేదో ఒకటి ఓకే ఉంది సార్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది జెన్యున్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ బ్యాంకింగ్ లో ఉంది కదా బ్యాంకింగ్ లో ఉంది మీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ సెట్ కదండి ఓకేనా మీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఆ డొమ్మా ఇప్పుడు మీరు బ్యాంకింగ్ లో చేస్తున్నారండి మీరు ఎందులో చేస్తారు ఇప్పుడు బ్యాంకింగ్ లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ టెక్లా అని చెప్పి ఒకటి అదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ది డిజైనింగ్ నేను అనేది ఇప్పుడు మీ దాని వైపు వెళ్ళాలి బ్యాంకింగ్ రిలేటెడ్ గా వేరే జాబ్ వెళ్ళాలంటే మీ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది కానీ ఐటీ రిలేటెడ్ వద్దాం అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ పనికిరాదండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐటీలో వెళ్ళాలి అంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వ్యాలిడ్ తప్ప ఇది కాదు ఓకే ఓకేనా సార్ ఇది ఇది ఇంకోటి ఇది ఇది AWS ప్లస్ DevOps అంటే ఇప్పుడు మనం క్లౌడ్ ఇంజనీర్ కిందనే కన్సిడర్ సార్ ఇది AWS DevOps అంటే క్లౌడ్ DevOps ఇంజనీర్ రోల్ కి సూట్ అవుతుంది అలా కాకుండా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకున్నారంటే మీరు సోల్ క్లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ డెవలపర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ సిసిఎస్ ఇంజనీర్ క్లౌడ్ అడ్మిన్ ఇలాంటి రోల్స్ కి వెళ్ళొచ్చు మీరు ఇప్పుడు AWS DevOps అంటే సార్ ఇంజనీర్ ఇంజనీర్కి వెళ్తారు

కావచ్చు ఏడబ్ల్యూఎస్ కావచ్చు జీసీపీ కావచ్చు ఇలా డిఫరెంట్ క్లౌడ్ టెక్నాలజీస్ అనేవి అడాప్ట్ చేసుకున్నాయి ఓకేనా మరి అంతే తప్ప డెవాప్స్ అంత మాత్రం ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కి మాత్రమే సంబంధించింది కాదు క్లౌడ్ కి సంబంధించింది మాత్రమే అని కూడా కాదు నాన్ క్లౌడ్ లో కూడా మీకు డెవాప్స్ ఉంటుంది ఇప్పుడు అదే సార్ నేను ఇప్పుడు విత్ రెండు కలిపి కోర్స్ చేయాలను చేయండి బానే ఉంటుంది ఓకే దీని ఫీజు వచ్చి టెన్ టెన్ కేనండి ఇంక్లూడింగ్ జిఎస్టి సెపరేట్ గా తీసుకోవట్లేదు మీ అందరికి కలిపి ఉంటాం మళ్ళీ డిస్కౌంట్లు మాత్రం వన్ ప్లస్ సార్ గుడ్ మార్నింగ్ సార్

గుడ్ డేటా బేస్ చెక్ చేస్ పేమెంట్ స్టేటస్ లో చెప్పడం బ్యాంకింగ్ చేస్తున్నాను సపోర్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఫైన్ బాన్ ఉంది సో మీరు ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు మీరు ఉన్నదానికి సొల్యూషన్ మీరు మీ అందరివి ఇప్పటి వరకు ఒక ఐదు ఆరుగురు వచ్చారండి అందరిది కూడా ఒకటే టైప్ కన్సర్న్స్ మీ అందరివి కూడా ఓకే మీరు ఇక్కడి నుంచి మీ కెరియర్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఏ రోల్ వేపు సరే మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ పరంగా చూస్తే రెండిటికి బాగుంది సొల్యూషన్ ఆర్కిటెక్ బాగానే ఉంటుంది కి బాగానే ఉంటుంది మీరేమి మీకు ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అనేవాడికి ఎక్స్ నాలెడ్జ్ ఉండాలి సర్వర్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి మీకు అవి ఉన్నాయి అలాగే సొల్యూషన్ ఆర్కిటెక్ అనేవాడికి కూడా లైన్ ఎక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే రేపు వాళ్ళు వర్క్ లోడ్స్ ని మైగ్రేట్ చేసినప్పుడు ఎక్స్ సర్వర్స్ మీద చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఎక్స్ నాలెడ్జ్ ఉండాలి ఓకే అలాగే సర్వర్స్ ఏ సర్వర్స్ ని ఎట్లా చూస్ చేసుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు ఒక ఆన్ పర్మిస్ లో ఉండే ఒక కంప్లీట్ వర్క్ లోడ్ తీసుకెళ్లి మీరు క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలనుకున్నారు అలా చెయ్యాలి అనుకుంటే ముందరు మీకు దాని మీద అవగాహన ఉండాలి సర్వర్స్ మీద తర్వాత ఎక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండాలి సో అంటే ఏంటంటే రెండింటికి కూడా మీకున్న ఎక్స్పీరియన్స్ పరంగా ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్న దాని మీద బిల్డ్ చేసుకోండి ఇప్పుడు మీరు సొల్యూషన్ అర్గటెక్ వెళ్ళాలి అనుకోండి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఒక పర్టికులర్ జాబ్ సపోజ్ ఎవరినో ఒక క్లయింట్ వచ్చాడు మీ దగ్గరికి నా కంప్లీట్ నా వర్క్ లోడ్స్ అన్నీ కూడా నేను లోకి మైగ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు వీళ్ళకి ఎగ్జిస్టింగ్ వర్క్ లోడ్ ఏముంది దాన్ని క్లౌడ్ లోకి మైగ్రేట్ చేయాలంటే సర్వర్స్ అనేవి ఎలా ఉండాలి అందులో ఎన్ని ఉండాలి పబ్లిక్ ఎన్ని ఉండాలి ప్రైవేట్ ఎన్ని ఉండాలి దాని కెపాసిటీ ఎలా ఉండాలి ఆ తర్వాత దానికి ఒక పాలసీ డేటాబేస్ మైగ్రేట్ చేయాలంటే వీళ్ళకి ఏ డేటాబేస్ అయితే సూట్ అవుతుంది లేకపోతే వీళ్ళది యాజ్ ఇట్ ఈస్ ఇలాంటిదే రిప్లికాస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనం క్లౌడ్ లోకి అనమాట వీళ్ళ ఆన్ లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసుకునేలాగా చేసుకోవచ్చు సో ఇవన్నీ చేసేలాగా మనము ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవాలి డెవాప్స్ వైపు వెళ్ళారనుకోండి ఆటోమేషన్ సెట్ చేస్తారంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఒక వర్క్ స్టార్ట్ అయింది నడుస్తుంది ఇందాక ముస్తఫా చెప్పినట్లుగా ఎజెల్ ఫార్మాట్ లో వర్క్ చేస్తున్నారు డైలీ ఏ రోజు దా రోజు నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ రోజు చేసిన పార్ట్ ఉంటుంది స్క్రమ్స్ స్ప్రింట్స్ ఉంటాయి ఈ వాళ్ళ లో ఇవాళ నా 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 చంక్ ప్రకారం నేను వర్క్ చేసేసి దాన్ని కమిట్ చేశాను ఆ కోడ్ అనేది ఎప్పటికప్పుడు టెస్టర్కి వెళ్ళిపోవాలి టెస్టర్ ఫినిష్ చేయగానే మేనేజర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక ప్రొడక్షన్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఈ ఈ ఆటోమేషన్ ఫ్లో సెట్ చేయాలి అలాగే నేను కొన్ని సర్వర్స్ని ఒకేసారి స్పిన్ చేయాలనుకుంటున్నాను దానికి టెరాఫామ్ కావాలి అది ఎట్లా చేయాలి ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అంతా మీకు అవసరం అవుతుంది అది అంతా కూడా ఎలా చేయాలి అన్నది మీరు ఇక్కడ ఈ వేపు వస్తే కనుక ఇది ఈ టూల్స్ పరంగా మీరు నేర్చుకుంటారు అనమాట నెటిస్ డాకర్ టెరాఫామ్ ఓకే యాన్సిబుల్ ఇవన్నిటి ద్వారా ఓకేనా భరత్ భరత్ అండి ఓకే ఓకే సో రెండు రెండు కోర్సులు ఒకటి అదే ఆర్కిటెక్చర్ వైపు వెళ్తే నైన్ థౌజండ్ అండ్ వెళ్తే టెన్ థౌసండ్ సార్ కరెక్ట్ రైట్ రాజు గారు థ్యాంక్ యూ రమేష్ మీరు మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి వన్ ఆఫ్టర్ ట్రాన్ అందరికీ కూడా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను ఓకే రంజిత్ నేను రెండు కోర్సెస్ కంపేర్ చేశానండి కంపేర్ చేసినప్పుడు నేను కొన్ని కొన్ని చూశాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రౌట్ ఫిఫ్టీ త్రీ అనేది స్కోప్ లో వస్తుంది కదా అది కానీ నేను నిన్న కార్యక్రమంలో డిలీట్ చేశాను రౌట్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది నేను ప్రీవియస్ బ్యాచ్ కవర్ చేశాను అది రౌట్ ఫిఫ్టీ త్రీ ఒకటి నిన్న పొరపాటును మిస్ అయింది దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుని రౌట్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం కోర్స్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈసీ టూ అయ్యింది ఈసీ టూ మీద మాకు రియల్ టైమ్ సినారియోస్ ఏముండొచ్చు నేను ఫేస్ చేసిన ఏంటి అని ట్రైనర్ సైడ్ నుంచి మాకు ఏమన్నా పుష్స్ వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి మేము చేసేటప్పుడు మాకు ఏమైనా ఒక ఇన్స్టెన్స్ ఉందనుకోండి ఒకసారి మేము వర్క్ చేస్తుంటే నేను డౌన్ చేసిన తర్వాత ఆన్ చేస్తుంటే మళ్ళీ అది కనెక్ట్ అవ్వదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జరిగింది అలా మాకు అది ఎందుకు ఏ సినారియస్లో వస్తుంది ఇలాంటివన్నీ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్కి ఒక్కొక్కసారి డౌన్ అయిపోతాక మనకి కోట ఒక రీజియన్ రిలేటెడ్గా మనకి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అవైలబుల్ లేవనుకోండి మనకి ఎందుకు వచ్చింది నేను అలాంటి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా దాచుకొని ఉంచుకుంటూ ఉంటాను ఎప్పుడైనా పనికొస్తుంది వస్తుంది స్టూడెంట్స్ చూపించడానికి అని చెప్పి అనమాట సో అట్లాంటివన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను స్టూడెంట్స్ ఇంకొకటి అండి ఇప్పుడు జనరిక్ గా అడుగుతున్నా ఎవరిని ఇది చేయడానికి కాదు ఇప్పుడు ఇది డెమో క్లాసెస్ కాబట్టి మల్టిపుల్ పీపుల్ అటెండ్ అయ్యారు వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ అంటే సెషన్ మెంబర్స్ తక్కువ ఉన్నారనుకోండి డిస్కంటిన్యూ చేయడం అటువంటివి ఏమైనా ఉంటాయా లేదంటే కోర్స్ అనేది మీకు ఒక విషయం చెప్తా చూడండి మేమిది వరకు బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు మినిమం టు మినిమం హండ్రెడ్ స్టూడెంట్స్ ఉండేవారు బ్యాచ్ ఓకే బట్ ఇప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ బాగాలేదు జాబ్స్ రిలేటెడ్ గా ఐటీ లో కొంతాబ్లం ఫేస్ చేస్తున్నారు అది మా ప్రాబ్లం అయితే నేను అనుకో ఎప్పుడు కూడా అది నా ప్రాబ్లమ్ అని అనుకున్నాను స్టూడెంట్స్ తగ్గిపోయాను ఓకే ఎప్పుడు ఎంత ఉంటున్నారు థర్టీ టు ఫార్టీ ఉంటున్నారు అది అయిన మొన్న ఎజ్ స్టార్ట్ చేసా అంతకు ముందర సొల్యూషన్ స్టార్ట్ చేస్తే నాకు ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు ఓకే ఎప్పుడు కూడా ఎయిటీ నైన్టీ ఉంటారు సొల్యూషన్ ఆర్కిటెక్ అలాంటిది ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు అయినా నేనేం ఆపలేదు ఎందుకంటే ఈ ఫ్లో ఇలా వెళ్తూనే ఉంటుంది అది మేము చేసేదే దీని మీదే కంప్లీట్ గా ఉండాలి అనుకున్నప్పుడు తక్కువ ఉన్నారు అంటే డిస్కంటిన్యూ అలాంటిది ఎప్పుడు జరగదు ఇప్పటివరకు మా లైఫ్ లో ఎప్పుడు జరగదు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము ట్రైనింగ్స్ లో ఉంటే అందులో ఎప్పుడు జరగలేదు ఒకే ఒకసారి కి జరిగింది అది కూడా ఆ ట్రైనర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చడానికి షిఫ్ట్లు మారిపోయి ఇట్లా ప్రాబ్లం అయిపోయి అయిపోయింది అప్పటి నుంచి మేము ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ టైమింగ్ ప్రకారం ట్రైనర్కి ఉంటేనే మేము స్టార్ట్ చేస్తాం లేకపోతే చేయట్లేదు యెజూర్ ఉందనుకోండి మొన్నటి వరకు మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసేవాళ్ళం ఎజూర్ డేవాస్ ఓకే ట్రైనర్ కి ఏమైంది నైట్ షిఫ్ట్ ఇప్పుడు కంప్లీట్గా అంటే నైట్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ నైన్ వరకు నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు ఆయనకి ఆఫీస్ ఉంటుంది కి తీసుకుంటానండి అన్నారు ఆయన సరే అని చెప్పి ఒక బ్యాచ్ నైన్ నైట్ నైన్ ఓ క్లాక్ తీసుకున్నాం కానీ ఆయన చాలా ఇబ్బంది పడిపోయాడు పాపం ఎందుకంటే ఆయనకి అయ్యేది కాదు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా రావడము లేకపోతే వారానికి ఒక రెండు రోజులు ఎగిరిపోవడం అలాంటివి జరిగేది అలాంటిది మూడు నెలలు అనుకున్న కోర్సు దాదాపుగా నాలుగున్నర నెలలు నడిచింది ఆ కోర్సు ఇంకా అందుకని చెప్పి నేను మొత్తం తీసాను నైట్ టైం అనమాట ఓన్లీ మార్నింగ్ మొన్న అందుకనే బ్యాచ్ వచ్చి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెట్టాను నైన్ ఓ క్లాక్ స్టూడెంట్స్ రారని నాకు తెలుసు ఎక్కువ మంది రారు అని చెప్పి ఆఫీస్ టైం అని చెప్పి అయినా కూడా ఎందుకు పెట్టానంటే కొంతమంది మమ్మల్ని గత నెల నుంచి డైలీ ఫాలో అప్ చేస్తున్నారు ఏంటండి మీరు స్టార్ట్ చేస్తా ఉంటున్నారు చేయట్లేదు చేయట్లేదు అని చెప్పి డైలీ ఫాలో అప్ చేస్తున్నారు సరే ఒక వాళ్ళ కౌంట్ చూస్తాను ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నారు కనిపించారు సరే అని చెప్పి చూస్తే ఆ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అంతే అది మిగిలిన వాళ్ళని అడిగితేనేమో ఏదో చెప్తున్నారు ఇంకా సరే ఓకే రైట్ స్టార్ట్ చేస్తాం కదా అని చెప్పి ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను అంతే ఓకే ఇప్పుడు ఈ కోర్స్ అటెండ్ అయితే ఒక ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ వాళ్ళు కూడా క్రాక్ చేయొచ్చు అంటారా అంటే డెవాస్ లో మొత్తం ఎయిట్ ప్లస్ పెట్టిన వాళ్ళు కాదు ఒక త్రీ ఫోర్ ప్లస్ పెట్టి జస్ట్ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే వాళ్ళు క్రాక్ చేయగలరంటారా ఖచ్చితంగా అండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు మన ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడు కూడా ఒక దాని మీద ఫోకస్ చేసి పెట్టకూడదు మీరు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎయిట్ ఇయర్స్ అంటే మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంటర్నల్ గా ఒక లెవెల్లో ఉంటాయి ఓకే ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఉన్నప్పుడు మీరు అంత పెట్టుకుని వెళ్ళి లోపల సర్వే కాలేదు ఓకే అందుకని మీరు ఏం చేయాలంటే స్లిట్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒక టూ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ ఒక దాని మీద చేసినట్లు ఇప్పుడు కరెంట్ దాని మీద డెవాప్స్ మీద లాస్ట్ త్రీ ఇయర్స్ చేస్తున్నట్లు అట్లా స్ప్లిట్ చేసి పెట్టుకున్నారనుకోండి ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ వెళ్ళిపోవు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మన ఇండియాలో చూసుకుంటే కనీసం ఒక టీమ్ లెవెల్ ఎబోవ్ ఉంటారు ఖచ్చితంగా మినిమం టీమ్ లెవెల్ టీమ్ లీడర్ లెవెల్ ఎబోవ్ ఉంటారు అందరు కూడా ఫైవ్ కే దాదాపుగా టీమ్ లీడర్ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా దాటిపోతారు కూడా అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని అలా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళి మనం ఎంత నేర్చుకోండి మీరు ఎంత బాగా చేయండి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కి ఏది ఈక్వల్ కాదండి ఓకే మనం వెళ్ళి తిట్లు తిని వర్క్ చేసి ఇదంతా ఉంటుంది ఓకే నేర్చుకోవడాలు జరుగుతాయి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే దానికి ఇది ఈక్వల్ కాదు కానీ ఎప్పుడు కూడా దానికి నియర్ గా తీసుకెళ్తాం మిమ్మల్ని అలా అని చెప్పి మీరు ఫైవ్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పెట్టుకుని వెళ్తే లోపల సర్వే కాలేదు ఏ ఇష్యూ వచ్చినా అందరూ మీ వైపు చూస్తారు ఏం చేద్దాం అన్నట్టుగా దానికి సొల్యూషన్ చెప్పడం అంత ఈజీ కాదు అందుకని చెప్పి నేను ఎవరినైనా సరే త్రీ ఇయర్సే పెట్టుకోండి అని చెప్పి రికమెండ్ చేస్తాను ఓకే అండి ఇంకొకటి ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు వీడియో క్లాస్ తీసిన తర్వాత ఆ క్లాస్ ని మాకు కోర్స్ దాంట్లో అప్డేట్ చేస్తారు కోర్స్ మెటీరియల్ అనే అంతే కదండి అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు బట్ అవైలబుల్ ఇంకొకటి కోర్స్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్లో ఇస్తారా తెలుగులో ఇస్తారా ఇంగ్లీష్ లో ఓకే ఓకే ఇది తెలుగులో చెప్పడం అనే మాటకు అర్థం మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఎంత కంఫర్ట్ గా మాట్లాడుకుంటామో అదే వేళ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే తప్పా ఓకే దాన్ని ఇంగ్లీష్ తెలుగు మెటీరియల్ కూడా ఇంగ్లీష్ లో ఇస్తామని కాదు ఓకే అదే కమ్యూనికేషన్ రీచ్ అవడానికి తెలుగు వాడాలి అర సింపుల్ అంతే ఓకే ఓకే ఐ యామ్ దినేష్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అది కరెంట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండి ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి యాంగులర్ అండ్ రియాక్ట్ వాడతాము అండ్ యాంగ్యులర్ అండ్ రియాక్ట్ యూస్ చేస్త ఓకే అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మేము డాట్ నెట్ కోర్ వాడుతున్నాము C# ఓకే ఓకే గ్రేట్ ఇంకా డేటాబేస్ సైడ్ వచ్చేసి MS యూజ్ యూస్ చేస్తున్నామండి ఎంఎస్ ఎస్కేల్ యూజ్ చేస్తున్నారు ఫైన్ ఇంటిగ్రేషన్ కి జెన్కిన్స్ యూస్ చేస్తున్నాము ఇంకా డిప్లాయ్మెంట్స్ కూడా మేమే హ్యాండిల్ చేస్తాం మేము ఇన్ ద సెన్స్ మీ రోల్ ఏంటి ఇందులో ఆ ఫుల్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండి ఎదర్ ఫ్రంట్ ఎండ్ గాని బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ గాని డేటాబేస్ సైడ్ ఎవ్రీథింగ్ ఆ బానే ఉంది సో ఇప్పుడు మేము క్లౌడ్ AWS సైడ్ ఎలా చేస్తాం వెళ్ళొచ్చండి మీరు ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఇప్పుడు దీనివైపు వెళ్ళాలి అనుకుంటున్నారు వెళ్ళండి ఏం పర్వాలేదు మంచిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు మరి మీ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిలేటెడ్గా దాన్ని మీరు వదిలేద్దాం ఇంకా అనుకుంటున్నారా అలా కాదండి అంటే ఇందులో ఎవ్రీథింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ డిపెండెన్సీ లైక్ వర్క్ డేలో ఎయిట్ అవర్స్ చేయాల్సింది ఆల్మోస్ట్ టెన్ టు అవర్స్కి అవర్స్ వెళ్ళిపోతుంది సో కొంచెం ఏదన్నా సైడ్ ఏమన్నా కొంచెం మంచిగా ఉంటుందండి బాగా ఉంటుంది అంటే ఉంటుందండి డెవలపర్స్ ఒక వచ్చేసరికి ఈ ఫీలింగ్ అయితే వస్తుంది అందరూ దీంట్లో ఉండలేరు ఒక స్టేజ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇంకా చేయలేకపోతున్నారు ఆయన అనిపించేది చాలా మందికి ఉంటుంది అదేం తప్పు కాదు అలాంటి వాళ్ళు మారుతూ ఉంటారు ఓకేనా నో ప్రాబ్లం మీరు చూస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఓకే యా థ్యాంక్ యూ తర్వాత అర్జున్ హాయ్ పేరు దీప్తి అండి నేను నా మెయిన్ ఏమంటే సర్టిఫికేషన్ చేయడానికి సో విత్ దిస్ కోర్స్ నేను డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ క్రాక్ చేయగలను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోండి డెవాప్స్ కాదు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకుంటే మీరు క్రాక్ చేయొచ్చు

ఒక డెవలపర్ రోల్ అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువగా సర్వీసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ టూల్స్ మీద కాదు ఓకే ఇప్పుడు ఈ సర్వీసెస్ లో డేటాబేస్ ఉంది ల్యాండా ఉంది బీన్స్టాక్ తర్వాత గిట్టు గిటబ్ ఇలాంటివన్నీ కూడా వీటిలో ఇప్పుడు అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ సర్వీసెస్ మీ డెవలప్మెంట్ రిలేటెడ్ కనీసం ఒక ఇరవై సర్వీసెస్ పదిహేను ఇరవై సర్వీసెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి పర్టికులర్ గా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకునేవాడు అవన్నీ కూడా మీకు డెవాప్స్ లో ఉండవు ఇక్కడే ఉంటాయి సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కనుక మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ తీసుకోవడమే కరెక్ట్ ఓకే ఓకేనండి సో అట్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ క్రాక్ చేయగలమండి అండి ఐ వాంట్ టు అటెంప్ట్ ఇట్ ఖచ్చితంగా చేయొచ్చు కాకపోతే మీకు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన టైం ఉందా లేదా అన్నదైతే చూసుకోండి ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ యా సో ఇందాక మాట్లాడింది రంజిత్ కదండి రౌడ్ ఫిఫ్టీ త్రీ లేదు అన్నారు రౌట్ ఫిఫ్టీ త్రీ అయితే యాడ్ చేశాను ఒకసారి రిఫ్రెష్ చేసుకుని చూడండి ఓకే అది పొరపాటున నిన్న నేను ఏదో ఎడిట్ చేస్తుంటే డిలీట్ అయిపోయినట్టుంది రౌట్ ఫిఫ్టీ త్రీ రౌడ్ ఫిఫ్టీ త్రీ లేకుండా ఉండదు యాడ్ చేశాను చూడండి ఓకే తర్వాత నితీష్ హలో గుడ్ మార్నింగ్ అండి యా గుడ్ మార్నింగ్ నేను విఎంవేర్ విండోస్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నాను లైక్ సర్వర్ బిల్స్ ట్రావెల్ షూటింగ్ అన్ని చేస్తాము సో నేను అజూర్ డెవలప్ తీసుకోవడం బెటర్ ఐడబ్ల్యూఎస్ డెవలప్ తీసుకోవడం బెటర్ ఇట్లా గైడ్ చేస్తారు మళ్ళీ చెప్పండి విఎం వేర్ మీద వర్క్ చేస్తున్నారు మీరు విఎం వేర్ అండ్ విండోస్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నాను లైక్ సర్వర్ డిప్లాయ్మెంట్స్ చేస్తాము ట్రావెల్ షూటింగ్ క్లయింట్స్ కి ఏమన్నా ఇష్యూస్ వస్తే క్లియర్ చేస్తాము ఇన్స్టాలేషన్స్ లో దాంట్లో దీంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాం సో సర్వర్స్ బేసిక్ సర్వర్స్ పైన ఇది చేస్తాం సో అజుర్ తీసుకోవడం బెటర్ ఐడబ్ల్యూఎస్ ఓకే నీకు ఓకే సో మీరు ఏది తీసుకోవచ్చు అంటే మీకు ఎజ్యూర్ మీద కానీ ఏడబ్ల్యూఎస్ మీద కానీ ఏదైనా ఆల్రెడీ కొంత నాలెడ్జ్ లాంటిది ఏమైనా ఉందా అంటే మా దాంట్లో అజూర్ కి ఇప్పుడు యాక్సెస్ ఇస్తున్నారు సో సర్టిఫికేషన్ అది చేస్తున్నాను సో పర్టికులర్ హ్యాండ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయాలి అయితే మీరు ఎజ్యూర్ వైపు వెళ్ళండి మీ ఆ కంపెనీలో రిక్వైర్మెంట్ దానికి ఉన్నప్పుడు దాన్ని కాకుండా వేరే దానికి ఎందుకు వెళ్తారు మళ్ళీ మీరు ఎజ్యూర్ వైపు వెళ్ళండి మీరు ఓకే సో మీ సైడ్ నుండి సపోర్ట్ అజూర్ జాబ్స్ కూడా ఉందా ఇట్లా ఉంది ఉంది నాకు కాల్ చేయండి నేను చెప్పి మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ మీకు సెట్ అవుతుందా సెట్ అవుతుంది అయితే నాకు కాల్ చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఓకే ఓకే ఫైన్ ఓకేనా ఓకే యా థ్యాంక్ యూ రైట్ అండి చంద్ర ఇగ సార్ ఇందాక మాట్లాడుతుంటే డిస్‌కనెక్ట్ అయ్యింది సారీ సార్ పర్వాలేదు చెప్పండి ఇందాక మీరు చెప్పిన సార్ మళ్ళీ రిపీజ్ చేయండి దిఫరెన్స్ బిట్వీన్ దిస్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ రోడ్స్ అండ్ డెవఆప్స్ ఇంజనీర్ రోల్ మీకు క్వశ్చన్ ఏంటో అడగండి నేను చెప్తాను యాక్చువల్ గా అది ఇది ఏ ఇంపాక్ట్ ఏమన్నా పడకుండా ఉండాలని చూస్తున్నాయి జాబ్ డిస్క్రిప్షన్ అంటే కరెంట్ లో పనిచేసిన చెప్పిన ఏ ఇంపాక్ట్ ప్రస్తుతానికి అయితే అంత అద్భుతంగా ఏమీ లేదు అందరినీ ఉన్న ఐటి ఐటీ ఎంప్లాయీస్ రీప్లేస్ చేసేంత లెవెల్లో ఏ ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి లేదు ఓకేనా ఏ ఇంపాక్ట్ అయిపోతున్నాయి లే ఆఫ్ ఏఐని బట్టి అవ్వట్లేదండి చంద్ర లే ఆఫ్ జరుగుతున్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవుట్ సైడ్ వరల్డ్ పరిస్థితి బాగాలేదు ఓకే కొట్టు యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్ లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా యూరోప్ లో మనకంతా మెయిన్ అక్కడ అంతా ఏదైనా జరిగింది అంటే ఫస్ట్ ఇంపాక్ట్ పడేది ఎప్పుడు కూడా ఐటీ మీదే ఓకేనా అందుకని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే ఆర్డర్స్ తగ్గిపోయాయి మొత్తం బిజినెస్ అన్ని కూడా డౌన్ అయితే యుద్ధం జరుగుతుంది అంటే ఫస్ట్ జరిగే పని ఏంటంటే ఐటీ కంపెనీస్ కి అక్కడ వాళ్ళ వాళ్ళకి అక్కడ వాన పడితే ఇక్కడ మనకి జలప్ చేస్తుంది ఉంటుంది వ్యవహారం ఓకేనా అంతే తప్ప ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం కి కారణం ఏఐ కాదు ప్రస్తుతానికి అయితే ఏఐ ప్రస్తుతానికి అందరూ కూడా ఒక సపోర్ట్ సర్వీస్ లాగానే యూజ్ చేసుకుంటున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ర్ తీసేసి దాని ప్లేస్ లోకి ఒక ఏఐ తోటి కూ డాయించేసినంత సీన్ ప్రస్తుతానికి లేదు అంతలా ఎవరు చేయటం లేదు అర్థం ఏందండి దాని ఇంపాక్ట్ ఇంకా అంతేమి లేదు మన ప్రస్తుతం ప్రాబ్లంకి మూల కారణం వార్ అవుట్ సైడ్ వరల్డ్ లో ఉన్న వార్ సిచ్యువేషన్ అంతే ఓకేనా అది దానికి దాని గురించి ఇంకొక విషయం చెప్తా వినండి ఫ్యూచర్లో ఏ రిలేటెడ్ వస్తుంది అనిపించింది అనుకోండి మనం ఎప్పుడైనా ఎలా ఉండాలంటే అది నేర్చుకునే విధానంలో ఉండాలి తప్ప దాని నుంచి పారిపోయేట్టుగా ఉండకూడదు మన ఆలోచన విధానం అనేది ఏ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఉండొచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఉన్నట్లు ఉండకపోవచ్చు ఇంకా ఎక్కువ ఏ ఇంపాక్ట్ ఉండొచ్చు ఆ ఏ వస్తుంది అంటే మన దాన్ని ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి మన స్కిల్స్ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించాలి తప్ప ఒక టెన్ ఇయర్స్ పాటు అసలు ఏ ఇంపాక్ట్ లేని జాబ్స్లోకి వెళ్ళాలి అని అయితే ఆలోచించకూడదు ఓకే వచ్చి మనకి టెక్నికల్ గా వచ్చే మార్పుల్ని ఎవ్వరూ ఆపలేరు చేంజ్ చేయలేరు దానికి మనం మనం అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిందే వాటిని అర్థమైందండి తర్వాత రామ్ అన్మ్యూట్ చేసుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రామ్ చెప్పండి అదే లాస్ట్ టైం నిన్న మాట్లాడాను కదా మీతో దేని ఆఫ్టర్నూన్ పెట్టగా సేమ్ ఇది ఐ మీన్ ఐ మీన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లేదంటే డెవాప్స్ ఇంజనీర్ అని యాక్చువల్లీ ఇందులో నేను ఒక ఫోర్ రోల్స్ ఉన్నాయండి నాకు విఎం వేర్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాను తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ మెయింటైన్ చేస్తాను లైక్ నేను ఒక డిప్లాయ్మెంట్ చేస్తాను మనకు ఎవ్రీ ఎవ్రీ సిస్టమ్ లో విండో సిస్టమ్ లో సాఫ్ట్వేర్ సెంటర్ ఉంటుంది ఓకే ఆ సాఫ్ట్వేర్ సెంటర్ ని ఒక నేను క్రియేట్ చేసి నేను డిప్లాయ్ చేయగలను అండ్ అడ్మినిస్ట్రేటర్ టైప్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక నేను ఆన్సిబుల్ కూడా నాకు ఐడియా ఉంది ప్లగిన్స్ అండ్ వర్క్ బుక్స్ ఇండిమెంటరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా తర్వాత లైన్ మీద జస్ట్ ఐడియా ఉందండి అది కూడా ఉంది బట్ నాకు ఏంటి అంటే ఇది తీసుకోవడం బెటరా ఐ మీన్ ఆర్కిటిక్ బెటరా లేదంటే ఆప్షన్ ఇయర్ బెటరా అని నేను మీకు అడిగాను రేపు క్లాస్ లో చెప్తామని చెప్పారు ఇప్పటికి నాకు తెలిసి ఇప్పటివరకు జరిగిన డిఫరెంట్ డిస్కషన్స్ మధ్యన మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను అవునవునండి అందుకోసం ఐడియా వచ్చింది ఇందులో సిఐసిడి పైప్ లైన్స్ కూడా నేను వర్క్ చేశాను బిఫోర్ దట్ గ్రఫాన్ అన్నీ మనకు ఉంటాయి అవన్నీ మనకి ఇందులో ప్రతి రెండు కోర్సుల్లోనూ ఉంటాయి ఓకే సిఐసిడి సెటప్ చేయడం అంతా కూడా మన రెండు కోర్సెస్ లోనూ ఉంటాయి మీరు ఆలోచించాల్సింది ఏ రోల్ కి వెళ్దామో అని చెప్పి ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ రెండు రోల్స్ కి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుందండి ఓకే ఓకే అండి అదే మీరు ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది డెవాప్స్ సాధారణంగా ఎక్కువ మంది మధ్యన ప్రిఫర్ చేస్తుంది డెవాప్స్ ఎందుకంటే కొంత క్లౌడ్ నాలెడ్జ్ వస్తుంది అలాంగ్ విత్ ద డెవాప్స్ నాలెడ్జ్ కూడా వస్తుంది కనుక మన రెజ్యూమేలో మల్టీ స్కిల్స్ ఉంటాయి అన్నట్లుగా పెట్టుకుంటున్నారు సో ఆ విధంగా వెళ్ళినా బాగానే ఉంటుంది ఓకేనండి ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ రైట్ అండి బాయ్ ఇంకా ఏమైనా కాల్ చేయండి మాట్లాడదాం నో ప్రాబ్లం కిరణ్ కుమార్స్ ఐఫోన్ సార్ యాక్చువల్లీ నాకు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్ పేబుల్ పైన ఉంది ఐ మీన్ అకౌంట్స్ పేబుల్స్ ఓకే ఎస్ఏపి నాకు కోర్సు ఇది ఏది బెటర్ అని చెప్పి సజెస్ట్ చేయగలుగుతారు అసలు మీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మనం ఉన్న మనం ఇప్పుడు తీసుకుంటున్న కోర్సెస్ లో ఏ జాబ్ రోల్ కి మీ ఎక్స్పీరియన్స్ అయితే సెట్ కాదండి ఓకే మీరు ఉన్నది ఎందులో ఉన్నారు మీరు అకౌంట్ సైడ్ ఉన్నారు అవును ఓకే అకౌంట్ సైడ్ ఉన్నప్పుడు మీకు ఈ రెండిట్లో ఏది మీకు సెట్ కాదు ఓకే సో మీరు కొత్తగా మొదలు పెట్టాలి ఏం చేసినా కూడా ఇకపై నుంచి కొత్తగా మొదలు పెట్టాలి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి మీకున్న మీకు ఏమైనా టెక్నికల్ స్కిల్ సెట్ ఉందా టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే ఏది లేదు పర్టికులర్ గా అంటే ప్రీవియస్ లో ఎస్క్యూఎల్ పైన కమెంట్స్ పైన ఒకసారి అంటే రఫ్ గా చూసారు అంతే అంతగా ఏమి ఎక్స్పీరియన్స్ సో మీరు ఇప్పుడు ఫ్రెషర్ గా స్టార్ట్ చేయాలి అంటే మీకు జాబ్ ఫ్రెషర్ గా రాకపోవచ్చు కానీ మీ నాలెడ్జ్ పరంగా మీరు ఫ్రెషరే ఓకే సో మీరు అంతా కూడా ఫ్రెష్ గానే స్టార్ట్ చేసుకోవాలి కనుక చూడండి ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వైపు వెళ్ళారనుకోండి మీరు డెవలప్ డెవలపర్ గా వెళ్ళొచ్చు క్లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ హెడ్మిన్ ఇంజనీర్ ఇలా వెళ్ళొచ్చు మీరు ఓకే ఇదైతే డెవాప్స్ అఫ్ కోర్స్ ఈ రెండింటికి కూడా ఈక్వల్ డిమాండ్ ఉంటుందో ఉంటుంది అట్ల ఏమి లేదు జాబ్ రూల్స్ ప్రకారం కూడా పెద్ద డిఫరెన్స్ ప్రాబ్లమాటిక్ ఏమి ఉండదండి మీరు ఇక్కడ టూల్స్ నేర్చుకుంటారు అక్కడ సర్వీసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఏదైనా ఈక్వల్ టఫ్ గానే ఉంటాయి ఏది ఈజీ కాదు ఏది అంత టఫ్ కాదు ఓకేనా అందులో ఏది చేసినా పర్వాలేదండి నా నంబర్ ఉందిగా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ నా నంబర్ కావాలనుకుంటే నేను మళ్ళీ ఒక్కసారి అందరికి పెడతాను ఓకే గ్రూప్లో పెట్టాను ఒకసారి చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ మళ్ళీ రంజిత్ చెప్పండి సార్ నేను కోర్స్ కంటెంట్ చూస్తున్నాను చూస్తున్నప్పుడు సిఏసిడి కోడ్ డిప్లాయ్ ఇటువంటి లేవు ఏంటండి దీంట్లో దీంట్లో మనకి జంకిన్స్ ఉంటుంది కదా దీంట్లో లో ఇప్పుడు మనం ఏ ఏడబ్ల్యూఎస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు జెంకిన్స్ ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్ జంకిన్స్ బదులు ఏడబ్ల్యూఎస్ ఇన్ బిల్డ్ కోడ్ డిప్లాయ్ పైప్ లైన్స్ కార్ అట్లా ఎక్స్పెక్ట్ చేయరు మీకు ఏడబ్ల్యూఎస్ సైడ్ వెళ్తే మెయిన్ మీ వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది జంకిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సిఐసిడి కంటే ఓకే ఎక్కువ డిమాండ్ జాబ్ రోల్స్ లో మీరు జేడీలో చూసుకోండి సిఐసిడి విత్ జంకిన్స్ లో కావాలంటారు తప్ప ఈ వీటిలో ఉండదు అనమాట మీకు ఓకేనా మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ సైడ్ వెళ్తూ ఉంటే అప్పుడు జంకిన్ సిఐసిడి ఇటు కోడ్ కమిటీ వీటిని మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదే మీరు డెవాప్స్ రోల్ వైపు వెళ్ళాలి అనుకుంటే అక్కడ మీకు ఇది కాదు ఇది కావాలి ఖచ్చితంగా మరి క్లౌడ్ ఫార్మేషన్ లేదేంటండి ఇక్కడ మనకి ఇక్కడ టెరాఫార్మ్ చేస్తున్నాంగా టెరాఫార్మ్ చేస్తున్నాం ఓకేనండి అంటే ఏడబ్ల్యూఎస్ అన్నప్పుడు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టెరాఫామ్ దేనికి వాడుతనం ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది మరి అలాంటప్పుడు నేను టెరాఫార్మ్ ఎందుకు అలసలు అసలు టెరాఫార్మ్ ఓ వైడ్లీ అడాప్టెడ్ మీ రిక్వైర్‌మెంట్స్ క్లౌడ్ ఫార్మేషన్స్ తో తీరిపోతున్నప్పుడు మీరు టెరాఫార్మ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది క్వశ్చన్ ఎందుకంటే మీకు డెవాప్స్ వైపు వెళ్తున్నప్పుడు డెవాప్స్ విత్ ఏ క్లౌడ్ మీద రోజున వర్క్ చేయాల్సి రావచ్చు ఓకే అది ఏజూర్ రావచ్చు జీసీపీ కావచ్చు ఏదైనా కావచ్చు ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ అనుకోండి అది వరకే సరిపోతుంది మీకు డెవాప్స్ వైపు అది రేపటి రోజున ఏజూర్ మీద జీసీ మీద వెళ్ళాలంటే అక్కడ ఉన్న టూల్స్ మీరు నేర్చుకోవాలి ఇన్స్టెడ్ మీరు టెరాఫార్మ్ నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి దట్ దట్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఆర్ అప్లై టు ఎనీ క్లౌడ్ అంతే దానికోసమే మీకు ఎప్పుడైనా మీరు ఏ జాబ్ రోల్ కు మీరు వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది మీరు డెవలప్స్ ఇంజనీర్ వైపు వెళ్తున్నారు అనుకోండి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టెరాఫామ్ నేర్చుకుని తీరాలి అదే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ ఇట్లాంటి వైపు వెళ్తున్నారు అనుకోండి టెరాఫామ్ కంటే క్లౌడ్ ఫార్మేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మీరు ఎందుకంటే దీంట్లో ఉండదు కాకపోతే ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ కూడా టెరాఫామ్ అడుగుతున్నారు అందుకనే మేము అది కూడా అక్కడ పెట్టాము ఓకే కొన్నిసార్లు టెరాఫామ్ కావాలి అంటున్నారు అని చెప్పి

ఓకేనా తర్వాత హ్యాండ్ ఆన్ చేసేసుకోండి అయిపోయిన వాళ్ళు ఈశ్వర్ ఆ మాట్లాడండి హాయ్ అండి హాయ్ నేను ఇవే ఆటోమేషన్ చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి ఏంటండి ఇవే ఆటోమేషన్ చేస్తున్నా తెలియని ఆటోమేషన్ మీద వర్క్ చేస్తున్నాను చెప్పండి సో ఇప్పుడు నాకు యాక్చువల్గా రెండింటిలో డెబాప్స్ ప్రిఫర్ అవుతుందా లేకపోతే మీరు ఎలాగో చేస్తున్నది ఆటోమేషన్ అది ఏ విధంగాను సొల్యూషన్ ఆర్కిటెక్ రెలివెంట్ కాదు అండ్ ఆటోమేషన్ అంటే టెస్టింగ్ అయినా చేసి ఆటోమేషన్ ఆటోమేషన్ ఇంజనీర్ చేస్తున్నారా టెస్టింగ్ టెస్టింగ్ అయినప్పుడు ఏదైనా ఒకటే మీ వర్క్ ఓకే హలో చెప్పండి ఓకే మీ వరకు ఇకపై నుంచి మీరు మీ టెక్నికల్ స్కిల్స్ ఏముంది మీకు జావా జావా అంటే ఏ లెవెల్ ఓకే మీరు మరి డెవలప్మెంట్ సైడ్ ఏమైనా వెళ్దాం అని అనుకుంటున్నారా స్పెసిఫిక్ అంటే మీ ఐడియా ఏమైనా ఉందా మీకు ఆలోచన అలా వెళ్ళాలి అని చెప్పి మీకు ఆలోచన ఏమైనా ఉందా అనుకుంటున్నాను ఉంటే ఆ సైడ్ అప్పుడు డెవలప్ సొల్యూషన్ ఆర్కిటెక్ నేర్చుకోండి మీరు ఓకేనా ఓకే సార్ అది ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా లేకపోతే కెన్ స్టాప్ హియర్ ఫర్ టుడే మీరు అందరూ కూడా ఇంకా ఎవరికైనా కాల్ మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగండి మీకు నెంబర్ ఇచ్చాను కదా సో ఒక హాఫ్ వన్ అవర్ తర్వాత కాల్ చేయండి ఎవరు కాల్ చేసినా ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి అయిపోయిన తర్వాత మాట్లాడగలను వన్ అవర్ తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి నన్ను అడగండి ఓకేనా గ ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ ముస్తఫా థ్యాంక్ యూ సో మచ్ మనం మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం అందరూ కూడా సేమ్ మీటింగ్ లింక్ తోటి రేపు కూడా జాయిన్ అవ్వచ్చు దట్స్ ఇట్ ఫర్ టుడే ఆల్ ఆల్ బై బాయ్